సత్యభామని. అనుకున్న ప్రకారం డీల్ సక్రమంగా జరిగిపోయి స్వాతి గ్రూప్ ఆఫ్ బిజినెస్ మీ సొంతమైంది. లాయర్ గారు, డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఎన్నో వ్యాపారాలు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న మీరు ఈ కొత్త వ్యాపారాన్ని కూడా గొప్పగా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆ పైన భగవంతుడి దయ. అగో, గట్లంటావేంది బావా? ఆ భగవంతుడి దయ నీ మీద ఉండక ఇంకెవరి మీద ఉంటుంది? నీ మనసు బంగారం, నువ్వు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. మా అక్క అదృష్ట దేవత, జల్దీ నడు మరి. మా అక్క చేతిలో కాగితాలు పెడుతు గాని. చలో చలో. See you all. లక్ష్మి, లక్ష్మి అక్క, జర జల్దీ రా అక్క. అక్క ఏమిట్రా అంత ఆనందం? అక్క, మన బావ పెద్ద బిజినెస్ జమాయించుకోలేసుండు. అలాగా? అవు మళ్ళా గా కాగితాలు తెచ్చుండు జర. అందుకో నరసింహం, ఈ డాక్యుమెంట్స్ ముందుగా అందించాల్సింది మీ అక్క కదయ్యా, నా బంగారు తెల్లమ్మకి. అది పుట్టకే కదయ్యా నాకు అన్ని రకాల అదృష్టం కలిసి వచ్చింది. లక్ష్మి, సత్య ఎక్కడ? సత్యా, ఏంటి నాన్నా? నా బంగారు తల్లి సత్యా, ఇవి మన కొత్త వ్యాపారం తాలూకు కాగితాలమ్మా. వీటిని నీ బంగారు బులి చేతులతో అమ్మకివ్వమ్మా. సత్యా, ఎక్కడికే గడుగుతావేందక్క? ఇంకెక్కడ పోవుడు, నా కొడుకు గదే నీ అల్లుంతానికే. ఏం కొడరా, పావతానికే నా పోవుడు. यादों की बारात निकली है आज. ए सत्या, एकड़ा सत्या, मर्याद का ना मुंदुक रा, रावा सरे पंचदारा. ए पंचदार सत्यभामा. ఇదిగో బాబా, నన్ను పంచదార అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సత్యా అని పిలిచినప్పుడే వచ్చావు అనుకో, పంచదార అని పిలిచే పనే ఉండదు కదా. అది సరే, యాదోంకి భారత్ అంటున్నావేంటి? అదా, నా టీవీలో పాత హిందీ సినిమా చూశాను. చిన్నప్పుడు విడిపోయిన వాళ్ళు పెద్దయ్యాక ఒకరినొకరు కలుసుకున్నా గుర్తుపట్టరు, కానీ చిన్నప్పుడు పాడుకున్న పాట బట్టి ఒకరినొకరు గుర్తుపట్టి కలుసుకుంటారు. అయితే మనం ఏదైనా పాట పాడుకుందాం, పెద్దయ్యాక విడిపోయి ఒకరినొకరు గుర్తుపట్టలేదు అనుకో. అంత మాట అనకు బాబా, ప్లీజ్. విడిపోవడం అంటే నాకెంతో భయం. నన్ను భయపెట్టద్దు, మనం విడిపోవద్దు. ఎంత తీయటి మాట చెప్పావు.
సత్యభామలా అలిగి అల్లరి చేసినా నీ మనసు మాట తీయగా ఉంటాయి. అందుకే నిన్ను పంచదార సత్యభామ అంటాను. అదిగో అదిగో మళ్ళీ నన్ను పంచదార సత్యభామ అంటున్నావు. నేను ఇంకా మాట్లాడను. నిన్ను మాట్లాడేటట్టు చేయడం ఎలాగో నాకు తెలుసు. ఒక్క చాక్లెట్ తెచ్చిస్తే నువ్వే మాట్లాడతావు. ఏయ్ ఫైవ్ స్టార్. ఏందిరా ఫైవ్ స్టార్ కావాలంటావు? నాకు ఇంత వయసు వచ్చింది, తాటి చెట్టులో మస్తు పొడిగైనా నాకు ఒక్క స్టార్ కూడా గదిలేదురా. గట్లాంటిది నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలంటావు? అవును ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనుక్కోవాలి, నాకు డబ్బులు ఇవ్వు. అవు మళ్ళా గట్లా దబాయిస్తావేంద్రా, పైసలు ఏమంటుంటే చూడు. నాకు కావాలి, నేను చాక్లెట్ కొనాలి. ఓయ్ మీ మామను అడుక్కోరా, ఈ చాక్లెట్ మాత్రం నువ్వే కొనియాలి. అబ్బా నన్ను చంపుతావేంద్రా, నీ కాలు మొక్త పైసలు పైసలు అని సైతాన్ లెక్క సతాయిస్తావేంద్రా. నేనే మీ మా తాను అడుగుతుంటా ఉంటే ఫైవ్ స్టార్ కావాలంటావేంద్రా. నాకు ముందు నువ్వు డబ్బులు ఇవ్వు. అరే బిడ్డ వద్దురా, నా మాటిన్రా. నాకు డబ్బులు ఇయ్యి. ఏం చెప్పినా ఇనవేంట్రా. నాకు డబ్బులు ఇయ్యి. అరే చెప్తుంటేనవా? నాకు డబ్బులు కావాలి. అరే మంచిగా చెప్తున్నానరా. నేను చాక్లెట్ కొనుక్కోవాలంటే. ఏం బిడ్డ నాకు డబ్బులు కావాలి. టోల్ తీస్తా. నేను చాక్లెట్ కొనుక్కోవాలి. మంచిగా చేస్తే అర్థం కావట్లా. నాకు డబ్బులు కావాలి. ఏమిటిది పశువాడిని పట్టుకుని పశువుని బదిలినట్టు బతుకున్నావు? ఏం జరిగింది? కింద నుంచి పైకి కొలిస్తే సెట్కి నేనంత లేడు. ఈ పోరగానికి ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలంట. సంపూర్ణ చాక్లెట్ కోసం డబ్బులు అడిగితే చావకుండా మతిపోయిందా నీకు? నాకు దిమ్మాక సరిగానే ఉంది బావా, జర నసీబే మంచిగా లేదు. ఏదో నీ నీడల నీ పాదాల పుణ్యాన్ని బతికేటోని ఏ లెక్కన పైసలు ఏమంటావు బావా? నా కాడ ఏమున్నది? పెయ్యి మీద బట్ట పెంచుకున్న ఎంటుకలు గందుకే ఈ పోరగానికి. బావా నా దయాధర్మాల మీద బతుకుతున్నానన్న ఆలోచనతో నువ్వు పసివాణి కొట్టడం నాకు ఇష్టం లేదు. కావలసిన వాళ్ళమంతా కలిసే ఉన్నామని నీకు తెలియజేస్తాను. ఏమిట్రా తమ్ముడు, ఆయనకి అసలే ఆరోగ్యం బాగాలేదు, ఎందుకు ఆవేశం తెప్పించాం? అది కాదక్క, నీ అల్లుడు ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలని లొల్లి చేసి రెండు పీకిన ఆగ్రా బాబా చూసి నా మీద కోపం చేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. నరసింహం, నా ఆస్తి మొత్తాన్ని నీ కొడుకు నా మేనలుడు అయిన రవి పేరు మీద రాసిన దస్తావేజు. అవును బావా, జీవితంలో సంపాదించుకోవాల్సింది మిగుల్చుకోవాల్సింది డబ్బుల్ని కాదు, మనుషుల్ని. మీరందరూ నా వాళ్ళని, వాడు నా అల్లుడని ఏనాడో అనుకున్నాను. అందుకే ఎప్పుడో రాసించాను. ఈ కాగితాలు జాగ్రత్తగా ఉంచు. ఇంకెప్పుడు ఒకరి దయాధర్మాల మీద బతుకుతున్నాననే ఆలోచన రానివ్వకు. అమ్ముతాడు నువ్వు అచ్చు ఆ ఏడు కొండ వెంకటేశ్వామి. కాదు కాదు, ఏముని వాడ రాజేశ్వరునివి. పది రూపాయలు అడిగిన నా కొడుకు ఆస్తి మొత్తం పొట్లం కట్టి ఇచ్చినావు. బావా జర నీ కాళ్ళ మీద నా తలబెట్టిని బాంచెన్. బావా తలబెట్టిని నీ బాంచెన్ నీ బాంచెన్ నీ బాంచెన్. ఏమిటి అయ్యోయో బావా లే లే. బావా మన మధ్య ఉండవలసింది కాళ్ళకు మొక్కడాలు కృతజ్ఞతలు కాదు, అనుబంధాలు ఆత్మీయతలు. నిన్ను కొట్టు, ఓ ముద్దిస్తా జర ఓ ముద్దు నా బంగారు కొండరా. దా దా ఏమండి ఇదిగో. ఏమిటండి మీరు చేసిన పని? నేను చేసింది తప్పనుకుంటున్నావా లక్ష్మి? కాదు, ఏనాటికైనా మన సత్యని చేసుకునేది చూసుకునేది వాడే. నీకో సంగతి తెలుసా, వాడు చాక్లెట్లు అడిగింది దెబ్బలు తిన్నది మన సత్య కోసమే. వాడు మన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది లక్ష్మి, నాకుంది. తెలుసా మా నాన్న నన్ను కొడుతుంటే మీ నాన్న చాపి ఆస్తంతా నా పేరు మీద రాశారు. నాకెందుకు చెప్పడం? చెప్పాలిగా, ఎందుకంటే అదంతా నీదేగా. నాదని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి ఏది నీదనుకున్నావు? ఏమో నాకేం తెలుసు? తెలుసు చెప్పవా? నువ్వే.
మామయ్య కోసం ఇంకా ఎన్ని రోజులు ఇలా దిగులుగా ఉంటావు సత్య? నువ్వు అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. దేవుడు తనకి ఇష్టమైన వాళ్ళని తన దగ్గరకు తొందరగా తీసుకెళ్లిపోతాడు. మామయ్య అంటే దేవుడికి ఇష్టమేమో, అందుకే వెళ్లిపోయారు. కనుక మనం బాధపడకూడదు. నువ్వేమీ తినడం లేదు చూడు, నాకోసం ఈ చాక్లెట్ అయినా తినాలి సత్య. అయ్యా నేనెవరినే? ఏంద్రా కొత్తగా అడుగుతావు, నువ్వు కనకారావు అనే బేవకూఫ్ గాడివి. కాదు బేవకూఫ్ గాడిని కాదు, మీకు బాగా కావలసిన మనిషిని. మీ బావగారు పోయారని తెలవగానే కట్టుబట్టలతో వచ్చి కాకిలాగా మీ దగ్గర వాళ్ళని. అవునా కాదా? ఏంట్రా గట్లా పరిచయం చేస్తావు, అసలు ముచ్చట చెప్పు. పోయిన మీ బావగారు ఆయన జాతకం బాగోక మీ జాతకం బాగుండి ఆస్తిని అబ్బాయి గారి పేరు రాశారు, అందుకే అర్జెంట్ వెళ్ళిపోయారు. ఏంద్రా గట్ల అంటావు, నెత్తిలో పురుగు తిరుగుతుందా ఏంది? ఆ విషయం వదిలేండి, ఇప్పుడు ఆస్తికి వారసుడైన అబ్బాయి మీ చేతిలో ఉండాలి. అవునా? కానీ నేను వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను ఆ సత్యభావ వెనకాల తోకలాగా తిరుగుతున్నాడు. ఇవాళ తోక, రేపొద్దున అమ్మాయి చేతిలో తోలు బొమ్మ, అప్పుడు ఆస్తిని అబ్బాయిని చేతిలో పెట్టుకుని ఒరిజినల్గా మీకు గెట పిల్లగా ఉంది కదా, మీ చేతికో చిప్ప కర్ర ఇస్తుంది అది. ఏంద్రా పిచ్చుకోక గడిచిందా ఏంది? పాగలు కాని లెక్క మాట్లాడుతున్నావు ఏంది బే? పాగలేదు తాగలేదు, రండి మీకు చూపెడతాను, రండి చెప్తాను రండి. ఈ ఒక్క చాక్లెట్ తిని సత్య, ప్లీజ్ సత్య ప్లీజ్, నా కోసమైనా ఈ చాక్లెట్ తిని సత్య. అబ్బాయి ఎప్పటి నుంచి గుప్పిట్లో పెట్టుకుని మీరేం చెప్తే అదే చేసి అలా మార్చుకోవాలి. ఇప్పుడు చూడు అనండి బాబు, రమ్మన్నా రాను పమ్మన్నాడు తరా. నేను పిలిచినా చెప్పినవరా? చెప్పిన తరా, ఎవరు పిలిచినా రానన్నాడు. ఎలా వచ్చేసింది, తొందరపడాలి మీరు. చూస్తా ఎందుబే, నాయన పిలిచినా రావులే, గడ్డ బలిసింతా గాడిది కొడక. నేను రాను పాపం సత్య, నేను రాను. నాకన్నా సత్య పోయిందిరా, చెప్తే రాను. పిలిస్తే రావరా? రాను. బయలుదేరా, ఎందుకు బయలుదేరా చెప్తా బిడ్డ? కలవటం తెలీదా? తెలీదా? తెలియజేస్తా. అయ్యా దొరా కాల్వక్రా, నీ కాల్మొక్క బాంచం లే, ఓ గట్ల మొక్కలా చూసినారా, గట్ల మొక్కలా నీ కాల్మొక్క వాంచరాలా. మొక్క మొక్కను మొక్కో, నేను మొక్కను మొక్కరా, మొక్కను మొక్క మొక్కను మొక్కరా, మొక్కను రెండు. ఎప్పుడైనా పిలిస్తే వస్తావురా, గట్లా అయినాలా, నేను చెప్పినట్టల్లా అయినాలా. పిచ్చి ఎదవ, మతి లేని ఎదవ, బుర్ర తక్కువ సన్నాసి, ఎర్రి మా లోకమా. ఇలాంటి మాటలన్నీ మీలాంటి అమాయకులను అంటారండి మా ఊళ్ళో. ఏం రా, నేను నీకు ఫాల్స్ గాన్ లెక్క కనిపిస్తున్నాను బే, కనబడబట్టే అన్నాను. లేకపోతే ఏంటండి, రోజు డ్యూటీ కింద పెట్టుకుని అబ్బాయిని బోస్తున్నారు, భయపెడుతున్నారు. అగ్గిపుల లాంటి అమ్మాయి పక్కనుంది, ఎప్పుడో బొగ్గుమని రెచ్చగొట్టేస్తుంది, తేడా వచ్చేస్తుంది, చెప్ప చేతికొచ్చేస్తుంది, ఈ గటప్పులు సెటిల్ అయిపోతారు. అయితే ఏం చేద్దామంటారా? ఈ వయసులోనే అబ్బాయిని ఫారెన్ పంపించేస్తే, అమ్మాయి దూరం అయిపోద్ది, 10 ఏళ్ల తర్వాత వచ్చిన అమ్మాయిని మర్చిపోవచ్చు. ఏం చెప్పినారా? ఊరుకోండి, ఒక్క ముద్దీరా మొహాడు పెట్టేస్తున్నారు. పోరగాని ఫారెన్ జల్దీగా పంపిస్తా కదా, ఇక చూడు కథ ఎట్లా నడిపిస్తాను.
అయ్యా, 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను మీలో డాబు దర్పం దిక్కుమాలినతనం రోజు రోజుకి అంటు వ్యాధిలా పెరిగి పెరిగి దొంగలి పురుగు సీతాకోక చిలకైనట్టు, దొండ ముదిరి ఒసర వెళ్ళినట్లు, దూడ పెరిగి దుళ్ళపోతాయినట్టు ఏం డెవలప్మెంట్ అండి? ఏం రాయిదే, ఒకటా తిట్ట? ఒకటేనండి, అయినా 4 మాత్రల కింద ఇంప్రూవ్మెంట్. అలా అని తెలిస్తే నేను 4 మాత్రలు ఎక్కడ చోట నొక్కేసేవాడిని. తమ రౌడీల కింద తమ కోసం వెయిట్ చేస్తున్నారు, రండి. అయ్యా ఈ వైఫ్ ను పీల్చి పీల్చండయ్యా. ఏంట్రా అన్నావు? వైఫ్ వైఫ్ అంటే పెళ్ళంరా, పైపు అనాలి. ఉన్నాయి ఎనుగులు అవునా? ఏ తర్వాత ఏంరా జాగా ఖాళీ చేయన నా దాసుగాడు ఏమైపోయిండు? చంపేసినందరా? చంపేసినారా? 6 ఎకరాల జాగా కోసం మనతో లడాయి చేయడం పెట్టుకున్నారా? చూడు ఇప్పుడేమైపోయాడు పాపం, 6 అడుగులు గొయ్యిలా సెటిల్ అయిపోయాడు. అవు మళ్ళా ఆయన వేసేస్తా ఉంటే ఆడి ఇంట్లో ఎవరు చూడలేదురా? చూసిండ్రు తరా, ఆళ్ళని నరికేసినందరా? మొత్తాన్ని మొత్తం. మరి అవు ఒక చిన్న పోరి ఉండాలి కదా, దాన్ని ఏం చేసినారా? దాన్ని కూడా కథం చేసిన తరా చంపేసినారా? మరి ఒక్క చిన్న ముద్దిరా, ఒక్క చిన్న ముద్దు, రే ఒక్క చిన్న ముద్దు, ఒక్క ముద్దు. ఎవరా? ఒక్క అయ్యగారు ముద్దు అడిగారంటే నీకు పద్మశ్రీ ఇచ్చినట్టే. ఏ ఏం రాగట్లా తల దించుకున్నావు? వెళ్ళిన పని ఏమైనాదిరా, జర తల పైకెత్తరా. చేసిన బాంబు తప్పిపోయింది ద్వారా, బాబా ఖాన్ బచాయించిపోయింది ద్వారా. అచ్చా, అంటే బాంబు ఉత్తిగానే ఖరాబు చేసినావు? బాంబులో ఉన్న చెట్టు కాస్తాయిరా, కడప నుంచి మనిషిని తీసుకొచ్చి బాంబులు తయారు చేసేందుకు పైసలంతా అయితే ఎరికినా? రై జర ముద్దీరా. ఇప్పుడు ఇస్తావా? ఇస్తాడండి, మూతి పగిలిపోయాక. ఈ నొదలేయండి, ఆ మల్లేశగడి గురించి ఎవరన్నా పంపించండి, లేట్ అయిపోతుంది. ఎవరో ఎందుకు బే, మన వాళ్ళ ఎవరో చూసి కొత్తాన్ని పంపిస్తాం. రాయ్ ఇట్రా, మీరు వెళ్ళండిరా. ఎప్పుడైనా మటర్ చేసినావు? చేయలేదు దొర. చేసే దిల్లుందా? ఉంది దొర. గట్లయితే మల్లేశగాడి మటర్తో అకౌంట్ మొదలు పెట్టరా. సరే దొర. కరెక్ట్ గా చేసినావు అనుకో వాడు మటర్ అయిపోతాడు, లేదనుకో నువ్వు మటర్ అవుతావు. సంజయిందా? సంజయింద. హలో, వెళ్ళి ఫోన్ కొట్టావు. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావే? వచ్చింది మీ అమ్మాయి కదండి. మీరా? ఏం లేదండి, కాస్త కాఫీ పొడి అప్పిస్తారా? అవును, మీ అమ్మాయి ఎక్కడికెళ్ళింది? స్నేహితురాళ్ళు వచ్చి పిలిస్తే వెళ్ళిందండి. ఇంత వయసు వచ్చిన పిల్ల ఇంకా స్నేహితురాళ్లతో తిరుగులేమిటండి? ఎవరినో ఒకరిని చూసి ఆ మూడు ముళ్ళు వేయం చేయరాదు? భలేవారే, ఎవరికో ఒకరికి ఎలా కట్టబెడతావండి? అది చిన్నప్పటి నుంచి బావా బావా అని భావనే చేసుకోవాలనుకుంటుంటే. బాగానే ఉందమ్మా, బావా బావా అని ఎగిరే ప్రతి విమానాన్ని చూసి గంతలేస్తే సరిపోతుందా? మీ పిచ్చి కాకపోతే ప్యాలెస్ లాంటి ఇంట్లో కూడా మిమ్మల్ని ఉంచుకోక ఈ కొంపకి పంపేసిన మీ తమ్ముడు సత్యని తన కొడుకు చేసుకుంటాడా? చిన్నప్పుడు 100 అనుకుంటాం, అవన్నీ ఎక్కడ జరిగేడుస్తాయి గనుక. నిజమే అనుకోండి, కానీ మేము కాఫీ పొడి ఇచ్చినందుకు సలహా ఇస్తున్నా అనుకోకండి. వెంటనే పిల్ల పెళ్లి జరిపించేసేయండి. ఎప్పుడో వయసు వచ్చిన పిల్ల, దాని వయసు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు. ఇంకా ముదిరిపోయిందనుకో పిల్లనెత్తిన రూపాయి పెట్టి పావలా వాణ్ణి పట్టుకెళ్ళమన్నా పట్టుకెళ్ళడు. మీ వారు కాఫీ కోసం ఎదురు చూస్తుంటారేమో. అయ్యో వెళ్ళండి. ఏమండి? ఏదో ఇరుగు పొరుగు వాళ్ళం కనుక చెప్పాను, మరలా అనుకోకండి. భలేవారే, వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఈ సత్య ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అది కాదే, పరుపు పందానికి ముందు నువ్వు మా చేత దోశలు ఇడ్లీలు వడలు పీకల దాకా తినిపించావు. నువ్వు మాత్రం ఆకలేదని తినడం మానేసావు. మేమేమో పొట్టలు బరివెక్కి వెనక పడ్డావు, నువ్వు మాత్రం ఏమి తినకుండా లేడీలా ముందుకు దూకేశావు. మాకు తిండి పెట్టి మమ్మల్ని మోసం చేసావు సత్య. తిండి పోతుందానా దాన్ని మోసం అనరు, తెలివితేటలు అంటారు. నీ తెలివితేటలు మా మీద చూపించడం వస్తాడుగా మీ బావ, అతని ముందు ప్రదర్శించు. అవునే సత్య, నీ చదువు 5వ తరగతితోనే చెట్టెక్కింది కదా, అమెరికా నుంచి వచ్చే మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని నా డౌట్. డౌట్ ఎందుకే, చిన్నప్పుడే మా ఇద్దరు మనసులు కలిసిపోయాయి కదా. 3 ముళ్ళు 7 అడుగుల బ్యాలెన్స్, తను రావడంతో ఆ పని కూడా అయిపోతుంది. అయితే మీ బావ వచ్చే వరకు ఇంకో 10 ఏళ్ళైనా ఇలాగే ఉంటానంటావా? 10 ఏళ్ళేంటి, 100 ఏళ్ళేంటి, 1000 ఏళ్ళేంటి, మా బావ కోసం ఇలాగే ఉంటాను. ఏం చేస్తుంటాడు బావా?
అమ్మాయి లేదమ్మా? బయటికి వెళ్ళింది, నాకివ్వు. ఎప్పుడైనా మీకు ఇచ్చానమ్మా? అవునులే, నాకు వస్తేగా నువ్వు ఇవ్వడానికి. అదిగో అమ్మాయి వచ్చింది, ఆవిడకే ఇవ్వు. రంగయ్య మామ, ఫారీ నుంచి ఉత్తరం వచ్చిందా? వచ్చిందమ్మా. అది తీసుకునేటప్పుడు నీ కళ్ళల్లో కదిలే ఆనందం చూడాలని మీ అమ్మగారికి కాకుండా నీకు ఇస్తున్నానమ్మా. చూడమ్మా, మీ బావ నుంచి వచ్చే ఉత్తరాలు మోసి మోసి నా చేతులు బరువెక్కాయి. పాపం రాసి రాసి ఆయన చేతులు కూడా బరువెక్కుంటాయి. తొందరగా మీ బావను రప్పించేసి ఆ మూడు ముళ్ళు వేయించేసుకున్నావు అనుకో, మా బరువు బాధ్యత తీరిపోతుంది. ఉత్తరాలు ఇచ్చిన ఈ చేతులతోనే నాలుగు అక్షంతలు కూడా వేసేస్తాం. ప్రియమైన పంచదార, అదిగో అప్పుడే మూతి బిగించి నువ్వు ఎంత ముద్దుగా ఉంటావు తెలుసా? అందుకే నేను అలా పిలుస్తాను. అమ్మయ్యా నవ్వావు, థ్యాంక్స్ అన్నట్టు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను వచ్చే నెల ఫస్ట్ వీక్ లో అక్కడికి, అదే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను.
పట్టు నువ్వంటే నాకు ఇష్టం చిట్టమ్మా, నీ నప్పంటే నాకు ఇష్టం చిట్టమ్మా. పెండ్యూలంలాగా అటు ఇటు తిరుగుతున్నారేమిటి? ఎందుకు అట్లా తిరగద్దంటావు? ఎందుకు తిరగకూడదండి? పెండ్యూలంలా ఏం కర్మ? బొంగరంలా తిరగచ్చు, గానుగుద్దులా తిరగచ్చు, అడ్డగారిలా తిరగచ్చు, పంది కుక్కలా తిరగచ్చు, ఊర కుక్కలా తిరగచ్చు. ఎందుకు అలా అన్నానంటే, మీరు అలా అలా తిరుగుతుంటే మీ బుర్రలో ఏవో ఆలోచనలు ఇలా ఇలా తిరుగుతున్నాయని అర్థం. అరే నా మనసులో మాట ఎంత కరెక్ట్ గా చెప్పినావు అబ్బాయి. ఈ మధ్య గాంధీ, నెహ్రూ, బుద్ధుడు వీళ్ళ ఫోటోలు చూస్తుంటే మనసు కుత్తా కుత్తలాడిపోతుంది బాయ్. ఏమంటావేంటి? గాళ్ళెక్కన ఈ దునియా అంతా మన గురించి కూడా వాళ్ళలాగా బాగా చెప్పుకోవాలంటే ఏం చేయాలో సమజవుతుంది బాయ్. అర్థమైందండి మీ బాధ, నాకు అర్థమైంది. మీ గురించి దునియా అంతా చాలా గొప్పగా చెప్పుకోవాలి అంతే కదా. అసలు ఎంతకీ గాంధీ గారి గురించి తెలుసా మీకు? గాంధీ గుండు కర్ర గాంధీ. మరి నెహ్రూ గారి గురించి? నెహ్రూ గులాబు పావురు నెహ్రూ. ఇంతే తెలుసు అనమాట మనకి. ఇంతే కాదు, చాలా బాగా తెలుసు. చాలా బాగా ఎలా తెలుసో చెప్పండి. గట్లా మాట్లాడతామంద్రా, బుక్ లో రాసి ఉంటది కదా, చదివి తెలుసుకున్నాం. అదన్నమాట ఇప్పుడు దారిలోకి వచ్చారు. అలాగే మీ గురించి కూడా ఒక బుక్ లో రాయిస్తే. ఏం రాయిస్తాం టోక్లే? వాళ్ళేమో జోరుదారు పనులు చేసిండ్రు, మనం ఏం చేసినాం? పుండా కోరు పనులు చేసినాం. అందుకని ఏం రాయిస్తాం? గొంతులు కోసినామని రాయిస్తామా? ఆస్తులు జమాయించినామని రాయిస్తామా? స్థానాలు తీసినామని రాయిస్తామా? అబ్బా అంత తండాలు మనం ఎందుకు రాయిస్తామండి? అవన్నీ రివర్స్ గేర్ లో మార్చేసి దానాలు చేశారని, ధర్మాలు చేశారని, గుళ్ళు కట్టించారని, గోపురాలు కట్టించారని అబద్ధాలు అన్ని రాసి సత్యం చేస్తాం. అవన్నీ నిజం అనుకుని నమ్మేస్తారనమాట. ఎంత మజాగా చెప్పావు! అప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. పిల్లలు చదువుకునే చరిత్ర పుస్తకాల్లో మీ గురించి పాఠాలు రాస్తారు. అప్పుడు మీరు చేసిన బాడుగా పనులన్నీ తొంగలో తొక్కేసి చరిత్ర పురుషుడు లిస్ట్ లో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. అబ్బా ఎంత గొప్పగా చెప్పినారా! అరే జరవ ముద్ది రాదే, ఓ ముద్ది రాదే. ఎందుకు చేరాదే? దానికి ఏమైనా ఖర్చు అవుద్దా? పడనాయ్ అవుమల్లా, ఇప్పుడు బుక్ ఎవరు రాస్తారా? మనకేమో భాష రాదాయ, నువ్వు రాస్తావా? అదేమన్నా ఆదమా నేను రాయడానికి? బుక్ అంటే కితాబ్ అండి, మంచి భాషలో రాయాలి. అది రాయడానికి నేను రైటర్ని తీసుకొస్తాను, ఆడు మనం చెప్పినట్టు మనకు కావలసినట్టు మీ నీతి చరిత్రని తిరగేసి తిరగేసి రాసేస్తాడు. కాకపోతే కొన్ని పైసలు వాళ్ళు మరి. పైసలు దేముందిరా, కుక్కని కొడితే పైసలు రాస్తాయి. పైసలు ఇస్తా గానీ మంచి రైటర్ తోలుకురా. కానీ మన కితాబులా నా ఫోటోలు ఉంటాయి కదా. ఆ విషయం నాకు వదిలేండి. మెళ్ళలో కెమెరాతో చేతిలో పెన్నుతో కుక్క పిల్లలాగా మీ చుట్టూ కుయ్యం కుయ్యం అని తిరిగి రైటర్ని పట్టుకొస్తాను. మీరు మీ దరిద్రపు ఆలోచనలో తేలిపోతూ నిద్రపోండి, వెళ్ళండి. వచ్చే నెలలో చాలా మంచి రోజులే, మావయాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకట? ఎందుకేమిటే? అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి. ఏమిటట? ఏమిటేమిటే? ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి వచ్చే నెలలో బావొస్తున్నాడు బావొస్తున్నాడు అని గెంతుతున్నావుగా పెళ్లి విషయం మాట్లాడడానికి. ఎవరికట? ఈ నా బంగారు తల్లికి, ఆ ఫారెన్ దొరవారికి. ఎప్పుడట? అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను. చాలా, ఇంకా ఏమన్నా ప్రశ్నలున్నాయా? ఇంకా ఒకే ఒక ప్రశ్న ఉంది. ఏంటమ్మా? ఇంత మంచి అమ్మని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు పూర్వ జన్మలో నేనేం పూజలు చేశారట? ఏంటండి చదరంగంలో గెలిచినట్టున్నారు? గదేంట్రా గట్లా మాట్లాడతావు? ఎప్పుడైనా మనమే కదా గెలిచేది. అవుగాని గీడెవడు? యమలోకంలో చిత్రగుప్తుడు ఎక్కడ ఉన్నాడు? భలే కనిపెట్టేశారండి. కరెక్ట్ గా అలాంటోడే. మీ జీవిత చరిత్ర రాయడానికి షూట్ అవుతాడని నేనే తీసుకొచ్చాను రైటర్. ఏంది వీడు రైటరా? వీడి మూతి చూస్తే చుంచెలకి ఎక్కడ ఉన్నది కదరా. మూతితో రాయుడు, చేతితో రాస్తాడు. అయినా మూతి కూడా మీకు ఎందుకంటే బాబు, నేను కష్టపడి తీసుకొస్తాను ఇక్కడికే. ఇప్పటివరకు ఏం రాసిందంట? సినిమా కథలు రాశాడు, సినిమా మాటలు రాశాడు, సినిమా పాటలు రాశాడు, సినిమాలు తగ్గిపోయేప్పటికి వాల్ పోస్టర్లు మైదాపిండి రాశాడు. ఏంది మైదాపిండి రాసిండా? ఏంది రైటరో, మన జీవిత చరిత్ర అవలు దర్జాగా రాస్తావా? దర్జాగా రాయాలంటే పెన్ను పేపర్ ఉంటే చాలదు సార్. సెంటర్ పాయింట్ బాగుండాలి, పాయింట్ ని బట్టి సీన్ ని బట్టి డైలాగ్.
ఏంద్రగిరికి ఎట్లా మాట్లాడుతున్నాడు? మీరు ఊరుకోండి బాబు. ఇదిగో రైటరా, మా సారు పరమ నికృష్ట దరిద్ర దౌర్భాగ్య పనులన్నీ చేస్తాడు, వాటిలన్నిటి నువ్వు తిప్పేసి మంచిగా రాసేయాలి. ఆ ఫేస్ చూస్తుంటే నాకేటి గుడ్డేదో కూడా తెలుస్తుంది అని చండాలపల్లి. ఒక్క తప్పుడు పని చెప్పమనండి, ఎలా తిప్పేస్తానో చూపిస్తాను. ఒకటేట్రా బాబు, 1000 ఉన్నాయిరా, 1000 పనులు ఉన్నాయి. దొరా కాఫీ తాగండి, కాఫీ తాగండి. ఇదేంద్ర చక్క లేకుండా కాపిస్తాం పరా. చూసావు కదా మా ఊడు కువ్వె, మీరుండండి. మా ఊడు కువ్వెక్కి ఒక పీకు పీకాడు, ఈ సంఘటన నువ్వు తిప్పేసి ఎలా రాసేస్తావు? ఏముంది, నౌకర్ కాపీ ఎట్టుకొచ్చాడు, మీరు గేదె కుడితి తాగినట్టు తాగేశారు, కప్పక్కడ ఎట్టారు, నౌకర్ని ఎలా చూశారు, నేను షుగర్ పేషెంట్ ఏదవనని తెలిసి నాకు షుగర్ లేకుండా కాఫీ ఎత్తుకొచ్చావంటరా నా తండ్రు, నీ రుణం ఎలా తీర్చుకుంటానరా నాయనో అని బోర్న ఏడు చేసి కాగలించేసుకుని 100 రూపాయలు ఇనాం ఇచ్చిన ధర్మపెబుల్ నరసింహం గారు అని తిప్పారు. ఏం చక్కగా చెప్పినావు, చక్కని సిలక లెక్కన గొప్పగా బదలాయించావు. అరే జరా ఓ ముద్దీ రాదే, ఒక ముద్దీ రాదే. నేను ముద్దెందుకు ఇస్తాను, సుంచు ముద్దు ఎద్దామని. ఏదో ఒక ముద్దు ఇవ్వయా బాబు, అటు వస్తా ఏంటి? నేను ముద్దిస్తే ఫోటో ఎవరు తీస్తా? నేను తీస్తాను, నువ్వు ముద్దెట్టరాయా బాబు, వెళ్ళు ఇక్కడ. బ్రహ్మాండం, ఈ ఫోటోను ముందు పేజీలో వేసి ముద్దుతో ముడిపడ్డ కృతికర్త కృతి భర్త అనేస్తే అదిరిపోద్ది. వద్దు, అంత పెద్ద మాటలు అర్థం కావు, పేజీ చించేస్తారు జనానికి అర్థం కాక. సింపుల్ గా రాద్దాం, రాసేవోడు రాయించుకున్నోడు మధ్యన సింగిల్ ఎంగిల్ ముద్దు సరిపో. మంచిగా చెప్పు, వెంటనే వెంటనే మన ఇంట్లో మకాం ఏర్పాటు చేసి నువ్వు అన్ని చెప్పిన తిరగ రాయిస్తుంది. అప్పుడు పనిచేయండి. మీరు పుట్టగానే ఏం చేశారు, మాట వచ్చాక ఏం చేశారు, నడకొచ్చాక ఏం చేశారు, నిక్కరేసాక ఏం చేశారు, ప్యాంట్ వేసాక ఏం చేశారు, జుట్టు నిరిసాక ఏం చేశారు, అవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చేయండి, నేను తిరగేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను పుట్టినప్పుడు బాబు, ఇదిగో దండం పెడతాను, పాత విషయాలన్నీ నేను చెప్తాను, కొత్త అని నువ్వు చూస్తున్నావు కదా. రావయ్యే బాబు మళ్ళీ ముద్దెట్టమంటాడు. దొరా, తమరి కోసం ఆడంగులతో మీ అక్కగారు వచ్చినారు దొరా. ఏంద్రా గది ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే తొలకి రాపో. ఏందే పసుపు కుంకాలు పట్టుకొని తెచ్చినావు, ఏంది కదా? శుభవార్త చెప్పాలన్నా, శుభకార్యం గురించి మాట్లాడాలన్నా పసుపు కుంకాలు తీసుకురావడం సాంప్రదాయం కదరా. గిట్ట సాంప్రదాయాల గురించి ఆచారాల గురించి చెప్పేటందుకు తీరిగి చేసుకుని వచ్చినావులే, చెప్పు. అదేమిట్రా, రవ్వొస్తున్నాడని తెలిసింది, మన సచిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో తెలుసుకుందామని. జరా నోరు మూసుకుంటావు, ముగ్గురు చచ్చిందని ముండలెక్క మూల కూర్చోక ముహూర్తాలు ఎందుకు వస్తావు? నీకేమైనా బుద్ధి ఉన్నదా? అసలు నీ బిడ్డకి నా పోరగానికి లగ్గం పెడతా గాడిద కొడుకు ఆవిడే. అదేమిట్రా అట్లా అంటావు, వాళ్ళ చిన్నప్పటి నుంచి మనమంతా అనుకున్నదేగా. ఏ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఫారెన్ నుంచి వచ్చిన నా పోరగానికి 5వ తరగతి కూడా వచ్చా నీ బిడ్డకు లగ్గం ఏందే? లక్షలకు కోట్లకు వారసుడు వాడెక్కడ? పట్టు చీర కూడా గద్దరే నీ బిడ్డ ఎక్కడ? అసలు నా బంగళాల్లోకి అడుగు పెట్టే హక్కు నీకు నీ బిడ్డకు ఎవరిచ్చారా? ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నావా? నా బిడ్డ ఈ ఇంటి కోడలవుతుందన్న నమ్మకంతో ఆ ఆశతోనేరా మీ బావగారు ఆస్తి మొత్తం రవి పేరు రాశారు? ఆయన పోగానే మమ్మల్ని బయటికి పంపించేసిన, మా ఆళ్ళ పాళ్ళ పట్టించుకోకపోయినా, ఆఖరికి నా కూతురికి చదువు చెప్పించకపోయినా ఎందుకు కోరుకున్నానో తెలుసా? నా కూతురు ఇంటి కోడలే కదా అని ఇప్పుడేమీ కానట్టు మాట్లాడుతున్నావేమిట్రా? అవు మళ్ళా కాదన్నట్టు మాటలు చెప్పుడు కాదు, కావాలంటే పైసలు ఇస్తా, తీసుకెళ్లి వంటలు తోమే వాడుకో, గల్లి లూడ్చే వాడుకో, కట్టబెట్టుకోపో. ఇది చాలా అన్యాయం రా, మోసం రా, దగా నీ ఇంటి ఆడపడుచుగా చెప్తున్నాను. నువ్వు తినే తిండి నా బిడ్డది, నువ్వు కట్టుకునే బట్ట నా బిడ్డది, ఇప్పుడు నువ్వు నిలబడ్డ నేల నా బిడ్డది. అలాంటిది అది అమాయకురాలు రా, దానికి అన్యాయం చేస్తే నువ్వు నాశనం అయిపోతావరా, మట్టి కొట్టుకుపోతావరా? ఏందే శాపనార్థాలు పెడుతున్నావు? అంతగాడికి వచ్చాక నిన్ను ఇప్పుడే ఇప్పుడే ఇంట్లో నుంచి మెడబెట్టి బయట గెట్టేస్తా. పోరే, ఓ పోవా, ఓ
మామా, నువ్వు కిందకొస్తావా, నన్నే పైకి రమ్మంటావా? ఏందే పైన ఉన్న నన్ను కింద దింపాలని చూస్తున్నావు? కిందుండే నువ్వు పైకి ఎలా వెళ్ళావో నాకు తెలుసు మావా. గట్లనా? అయితే ఏమంటావు? నువ్వు కిందకి రాకపోతే నేనే పైకి రావాల్సి వస్తుంది. మీ స్టోరీ అంతా ఎన్న మీదటి చెప్తున్నాను, మీరు కిందకి వెళ్ళటమే బెటర్. పదండి బాబు, కావాలంటే ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కొచ్చు, మెట్లు మనయే కదా. రండి. ఏందా కాగితం? అక్షరం ముక్కలు నాలుగొచ్చు కదా, చదివి చూడు, తెలుస్తుంది. స్వస్తి శ్రీ చాంద్రమానేన విక్రమనామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి ఆదివారం అనగా 5/11/2000 శతపిష నక్షత్ర యుక్త సింహలగ్నమందు ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు శ్రీ రంగారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సత్యభామని, శ్రీయుతులు నరసింహం గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవిబాబుకిచ్చి వివాహము జరిపించ పెద్దల సమక్షంలో నిర్ణయించబడిన నిశ్చయ లగ్న పత్రిక. ఎన్ని గుండెల నీకు? నా కొడుకు నీకు పెళ్లి ముహూర్తం పెట్టించుకొని పసుపు కాయతో తీసుకొచ్చినావు? చూడో దీన్ని ఎట్లా బూడిచ్చేస్తాను. పెద్దవాడివి, మావయ్యవి, నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు. కానీ మావయ్య, ఈ ఇంటి కాబోయే కోడల్ని కనుక ఈ ఇంట్లో ఏ అశుభం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. లగ్నపత్రిక తగలబెట్టడం అశుభం, అందుకే దాన్ని ఆపాను. మావయ్యకి కోడలు తల్లి లాంటిది, తప్పు చేస్తే దండించే హక్కు ఉంది, కాబట్టి చాచిపెట్టి కొట్టాను. అంతేకాదు, మావయ్యకి కోడలు కూతురు లాంటిది, అందుకే నీ కాళ్ళ మీద పడ్డాను. జరగబోయే యుద్ధంలో నేను మాత్రం విజయం సాధించాలని నన్ను దీవించు మావయ్య. మా ఇద్దరి జాతకాన్ని బట్టి సరిగ్గా 6 నెలలకి ముహూర్తం పెట్టించి ఈ కాగితం తెచ్చాను. ఆ ముహూర్తానికే బావకి నాకు పెళ్లి జరుగుతుంది, అది నా నమ్మకం. జరగకూడదని నీ పంతం. పెళ్లి విషయంలో ప్రేమించిన నా నమ్మకం గెలుస్తుందో, పగబట్టిన నీ పంతం గెలుస్తుందో తెలుసుకుందాం. ఐదవ తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని నేను, 5వ తనమే ఆయుధంగా కలిగి ఆడదాన్ని నేను. అనుకున్నది సాధించి తీరతాను. నీకు దమ్ముంటే, చావుంటే, దిల్లుంటే, కలేజా ఉంటే ఈ పెళ్లిని అడ్డుకో, ఆపుకో. ఎందుకమ్మా అనవసరంగా వాడితో తగువ పెట్టుకొచ్చావు? అమ్మా, ఎందుకొచ్చిన తగువ అని అడిగావు కనుక చెప్తున్నాను. వెళ్లిపోయిన నాన్నగారి కోరిక ఏంటో తెలుసా? నేను బావా భార్యాభర్తలు కావడం. చిన్నప్పటి నుంచి నేను కలలు కంటున్నది ఏంటో తెలుసా? బావ చేత తాడి కట్టించుకోవడం. నా కళ నాన్నగారి కోరిక తీరాలనే ఈ తగువుకి సిద్ధపడ్డాను. తప్పంటావా? కాదమ్మా, కాని ఎవరూ తోడ్లేని వాళ్ళం. వాడు ఏదైనా చేస్తే మనకెవరూ తోడ్లేరు అనద్దమ్మా. నా కళ్ళల్లో నాన్నగారి కోరిక, గుండెల్లో సాధించుకోవాలన్న తపన, వీటికున్న శక్తి ముందు మనల్నెవరూ ఏమీ చేయలేరమ్మా, ఏమీ చేయలేరు. ఏంటి అరేంజ్మెంట్స్? అన్ని మనసు బాగోనప్పుడల్లా అయ్యగారిలా ఈ గదిలో కూర్చుంటుంటారు. కళా పిపాసకులు, ట్రాజెడీ రూమ్ అన్నమాట. బాగుంది బాగుంది. భలే పేరెట్టేవరా రైటర్? సార్ సార్, ఒక పీల్చు పీల్చండి సార్. ఎన్నిసార్లు చెప్పాలరా వద్దని? అయ్యగారు అంత సీరియస్ గా బెంగెట్టుకున్నారేంటండి? అమ్మాయిగారు చేసిన ఛాలెంజ్ గురించే కదా. అదేం కాదే, ఆయన గారి అధోముఖం చూస్తుంటే తెలియట్లేదా నీకు? ఏంటది ఇప్పుడు గోడ మీద పెడకేసినట్టు ఆ పిల్ల ఆయన చెంప మీద దెబ్బేసి వెళ్ళిపోయింది కదా, దాన్ని జీవిత చరిత్రలో నేను ఎలా రాస్తానా అని తెగ బెంగెట్టుకు చచ్చిపోతున్నారు. అవుమల జరిగిందంతా నువ్వు చూసినావు కదా? చూశాను బుక్ లో. గదే కితాబులో నువ్వేం రాస్తావురా? అలా అడగండి చెప్తాను. ఆ పిల్లొచ్చింది, జడ 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 తిప్పింది, లొడ 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 వాగింది. ఆ పిల్ల కూసిన కారు కోతలకు మీరు చంప చెళ్ళు అనిపించాలి, కానీ అలా అనిపించలేదు. ఎందుకంటే మీది పాలకొండ లాంటి జాలిగుండె కాబట్టి, ముంతలో తోడెట్టిన ముద్ద పెరుగు లాంటి పెద్ద మనసు కాబట్టి,
మనసు మజ్జిగైపోయి ఆ పిల్లని క్షమించేసి పంపించేశారన్నమాట. నువ్వు మామూలు రైటర్ కాదురా బాబు, ఏం తిప్పి రాశావు? ఇదిగో అయ్యగారు జరావు ముద్ది ఇయ్యరాదే అని అడక ముందు ముద్దు ఇచ్చాయి. నేను ముద్దు ఇవ్వడం ఏంటి? ఇంత గొప్పగా తిప్పి చెప్పినందుకు ఆయనే నాకు ముద్దు ఇవ్వాలి. కానీ అయ్యగారు అయ్యగారు, కడప వీరబాబు దొర తన మనుషులతో జీపుల్లో వచ్చిండు. ఏంటిరా, కడప వీరబాబు దొర మన గడపలోకి వచ్చిండా? 30 పైగా తలగాయలు తీసినాడు, మన కాడికి పిడుగులెక్క వచ్చిండు. ఎందుకు వచ్చిండంటో? ఆ ఎళ్ళు చూస్తే తెలుస్తుంది కదా, ఏదన్నా తేడా వస్తే ఏడవడానికి ట్రాజెడీ రూమ్ ఉండనే ఉంది. ఈ ట్రాజెడీ రూమ్ లో నువ్వు ఏడుస్తూ రాసుకుంటుండు, మేము వెళ్ళి అదేంటో చూసేస్తాం. రండే రండి రండి. దయచేయండి. దండాలు వీరబాబు గారు. నమస్కారం. నమస్కారం. మీలాంటి వారు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. కూర్చోండి. అయ్యా, అయ్యగారు మిత భాషలు. వారి మనసులోని మాట నానోటి ద్వారా చెప్పించడం వారికి అలవాటు. వారు మాత్రం కనుబొమ్మలు ఎగరేయుట, మీసములు దువ్వుట, చిరుమంద హాసం ప్రకటించుట, గోచి సర్దుకునుట, అటువంటి హావభావాలను మాత్రం వారు ప్రకటిస్తారు. వాటి యొక్క అర్థాన్ని తాత్పర్యాన్ని నేను విశదీకరించి తమకు చెప్తానన్నమాట. ఏమి స్వామి? ఏంద్రా, గీడు చెప్పుడు అర్థం కావటం లేదు. ఏంటి అర్థమయ్యేది నా పిండాకుడు? ఆయన బాడీ ఈయన భాష, అంటే ఆయన మాటకి ఈయన మైకులు అంటాడు అన్నమాట. గట్లానా? ఏం దొరగారు, ఒక్క చిన్న మాట కూడా మాట్లాడరా? అయ్యవారు 2 సార్లు భాషిణి జరుపుతామని నోరు తెరిచారు. మొట్టమొదటిసారి నోరు తెరిచినప్పుడు చైనా యుద్ధం వచ్చింది, రెండవసారి నోరు తెరిచినప్పుడు ఇదిగో కార్గిల్ యుద్ధం వచ్చింది. అందువల్ల అయ్యవారు సాధ్యమైనంత వరకు నోరు తెరవకూడదని గ్రామ ప్రజలందరూ ఏకమై కలిసి కట్టుగా కట్టుదిట్టం చేశారండి. ఓ, అందరి మేలు కోరి నోరు మూసుకున్నారు. మీకు నమస్కారం. జర అసలు విషయానికి వచ్చేయండి. అయ్యా, పార్టీ తొందరపడుతున్నారు, సెలవు ఇమ్మంటారా? అయ్యా, ఏలిన వారి అభిప్రాయం ఏమిటంటే వారి ఒక్కగానొక్క కుమార్తె మంగతాయారని, విదేశాల నుంచి వస్తున్నటువంటి తమ కుమారుడికి 1 కోటి రూపాయలు కట్టమిచ్చి వివాహం జరిపించి నిశ్చయించారన్నమాట. చూడండి, అవును అన్నట్టు ఆ 2 మీసాల మధ్య నుంచి వస్తున్నటువంటి ఆ చిద్విలాసాన్ని తమరు చూచి దర్శించి ధరించండి మహాప్రభు. మా పోరగానికి 1 కోటి కట్నం ఇస్తానందుకు చాలా సంతోషం. కానీ చాలా మంది గిట్లనిస్తామని పరిశాన్ చేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళని కాదనాలంటే ఎట్లా అని జర ఆలోచిస్తున్నా. అయ్యా, డబ్బు దగ్గర ఇలాంటి ఆలోచనలు వస్తాయని మా దొరవారికి తెలుసు. స్వామివారి అభిప్రాయం ఏమిటంటే ప్రస్తుతానికి 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మిగతా డబ్బు దఫదఫాలుగా పెళ్లి నాటికి ఇస్తామని చెప్పి చెప్పమంటున్నారు. రే, ఆ క్యాష్ బ్యాక్ తెచ్చుకొని పెట్టు, ఓపెన్ చేయి. ఇప్పుడు అర్థమైందా? అయ్యవారి రాక అబ్బాయి గారి గురించి వారికి తెలియజేసి వారిని ఇక్కడికి రప్పించింది నేనే. ఇక ఫికర్ లేదు. దొరా, నా పోరగాడు మీ అల్లుడైపోయినట్లే, వాడు రాగానే పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం. అరే, బావగారికి జర కాఫీ గాని చల్లగాని పట్టాలా? వద్దండి, వారు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అడ్డమైన కుర్తి స్వీకరించరు. దానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. మీరు ఉభయలు లేచి పెళ్లి ఖాయం చేసుకుని చేతులు కలుపుకుంటే రవిడీ సమేతులై బయలుదేరవచ్చును. లేవండి, కడప బాంబు కిన్ను, హైదరాబాద్ తల్వార్ కిన్ను, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. గట్లా చూస్తున్నావు? అవి ఏం లేదు నాన్న, చాలా మారిపోయినట్టుగా కనిపిస్తుంటే చూస్తున్నాను. నువ్వు ఫారెన్ లైక్ చాలా మార్పులు వచ్చినాయి బాబు. మీ నాన్నగారిని చూడు, 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవారు, పస్తులున్న పిల్లి. మరిప్పుడు 30 పీకల దాకా మెక్కిన పులి. జరా నోరు మూసుకుంటావు బాబు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నాస్టా చేద్దాం. అలాగే నాన్న. రై, ఏంట్రా బాబుకి దోశ లేస్తావు? బాబు, అందులో నూనె ఉంటాది, నువ్వు తినొద్దు. నువ్వు ఇడ్లీ వేసుకో. ఈ దోశలు మేము తినొచ్చా అండి? ఏం మనకేం రోగం, మనం అడ్డమైన గడ్డి అయ్యగారి లాగే దొబ్బి తినచ్చు. సరే తినండి. నెయ్యి 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 అండి. నెయ్యి వేస్తావేంట్రా? బాబేమన్నారు? బాబేమంటే వేస్తావా? వేయొద్దు, నేనేం చెప్తే తినాలి. బాబు, నువ్వు చక్కెర వేసుకుని తిను, నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే కాఫీ పట్టరా? రై, కాఫీ ఏంటి? కాఫీ టీ లేదు బాబు, పాలు పట్టరా బా. తిను బాబు, తిను. బాబు, పాలు తాగి తాగు తాగు. ఏం కాదు, పోయి రెస్ట్ తీసుకో. ఏం కనకారావు, పోరగాడు మన చేతిలోనే ఉన్నాడంటావా? సందేహం లేదండి, మీరు అరగని ఆవదించి తాగమంటే తాగేసేలా ఉన్నాడు. చిన్నప్పుడు భయం భక్తి అలాగే ఉన్నాయి. గట్టుండాలా,
మంచి రోజు చూసి కడప దొరబెట్టను కట్టుకోమంటే చచ్చినట్టు కట్టుకోవాలా? ఒరే రైట్రో, ఈ సీన్ ఎలా రాస్తారో జర చెప్పరా. మీరు దశరథ మహారాజు, రవి బాబు శ్రీరాముడు. రాముణ్ణి దశరథుడు ఎంత ప్రేమగా పెంచాడో మీరు అబ్బాయిని అంత ప్రేమగా పెంచారు. ఛాతి మీద నడిపించుకున్నారు, మీసం మీద కూర్చోబెట్టుకున్నారు, ముక్కు మీద పడుకోబెట్టుకున్నారు, అంత ప్రేమగా పెంచారు. కాబట్టే అబ్బాయికి మీరంటే అంత ప్రేమ, వినయం, విధేయత. సూపర్ సూపర్ రా. మీరు ఊరుకోండి రైటరా. ఇలా కాకుండా అబ్బాయి గారి ఆరోగ్యం కోసం నెయ్యి పోసుకోవద్దన్న అయ్యగారు అని రాసామనుకో, పన్ను ప్యాడ్ ఇక్కడ వదిలేసిపోతాను, నువ్వు రాసుకో. అదేంటయ్య బాబు? లేకపోతే నువ్వు నేను రైటర్, ప్రతి వాడు రైటరే. రాసేది అయ్యగారి చరిత్ర, అబ్బాయి చరిత్ర కాదు. ఇలాగ నెయ్యి నూనె ఆవదని ఇష్టం వచ్చినట్టు రాస్తే కథా శిల్పం సంకనాకిపోతుంది. కూర్చో, సంకనాకిపోయేటట్టు ఆవులో గాడి మాటిని రాయదు. ఇదో కనకరావు, రాసేవాడిని రాయని, మధ్యలో ఇలెట్టా నరుకుతా. నేతులు ఇలెట్టవలసింది నోట్లో ఇలెట్టాను. అయ్యగారు మీరు అలా కూర్చోండి, డైనింగ్ టేబుల్ మీద కృష్ణుడి అన్నం వద్ద తింటూ కూర్చున్నట్టు. నేను ఫోటో పీక్కుంటాను, బుక్ లోకి పనికొస్తుంది. పీక్కో పీక్కో. అత్తయ్య ఎలా ఉన్నావు? అత్తయ్య, నీలాంటి మంచి మనుషులు లోకంలో ఉండటం వల్ల బానే ఉన్నాను బాబు. అత్తయ్య, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు సెంట్లు, బట్టలు, ఖరీదైన కానుకలు తీసుకొస్తారు. కానీ నువ్వు కుప్పెట్లో పూలు, గుండెల్లో ప్రేమనే తీసుకొచ్చావు బాబు. ఇన్నేళ్ళైనా ఇంతవాడివైనా ఇంకా మీ బావయ్య ఫోటోకి దండం పెడుతున్నావంటే. అదేం మాట అత్తయ్య, నేను దండం పెట్టాల్సింది మీ ఇద్దరికేగా. నాకు అమ్మా నాన్న అంటే ఏంటో నువ్వు మామయ్యగా చూపించారు. మీ రుణం ఎలా తెచ్చుకోగలను? ఇంతకీ సత్య ఎక్కడ? లేదండి, తొందరగా పనిచేసేద్దామని కోతలు కొయ్యకే, తొందరగా పనావు కొట్టి ఇంటికి వెళ్ళాలని నీ ప్లాను. అర్జెంట్ గా వెళ్ళాలా? దేనికమ్మా సచ్చా? ఏం లేదంటీ, అర్జెంట్ గా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూద్దామని. అదేం కాదు మేడం, ఇవాళ ఫారిన్ నుంచి ఇవాళ బావొస్తున్నాడు. ఆ మాట చెప్పడానికి సిగ్గెందుకమ్మా? అయితే ఈ పూట నీకు సెలవు ఇచ్చేస్తున్నాను, వెంటనే వెళ్ళిపో. థ్యాంక్స్ ఆంటీ, చాలా థ్యాంక్స్. ఇటు కాదమ్మా. పంచదార పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీతో మాట్లాడు. నీ కోపం ఎలా పొగట్టాలో నాకు బాగా తెలుసు, అందుకే. అయ్య బాబోయ్, నవ్వుతున్నారేంటి? Thank you.
సూర్యుడి కుంపట్లోనే ఒంట్లో తడినే తుడిచి సప్త వర్ణాల్లో దుత్తునే దామురుముల్లో సంవడినంత శిష్యిందిలో మంతి కలిపి ముందు జరుగుతున్నది నిజమా కళ? ఏదేమైనా సరే అయ్యగారు చెవు కొరకపోతే నా నాలుగు దూరం తేరదు. బ్రహ్మాండంగా ఇవ్వచ్చు ఎందండి. అయ్యా ఇక్కడ మీరు ఇలా అడ్డమైన వాళ్ళ దగ్గర ముద్దులు ముష్టి అడుక్కోండి, అక్కడ సత్యబాబుకి మీ అబ్బాయి గారు ముద్దుల మీద ముద్దులు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాడు. ఏంద్రా వర్లుతున్నావు, దిమాకులు ఏమైనా పురుగు తిరుగుతుందా ఏంది? నా దిమాకులో పురుగు తిరగడం కాదండి, వాళ్ళు తోటలమ్మట దొడ్లమ్మట వేసే గంతులు చూస్తే మీకు దిమాగ్ ఖరాబ్ అయిపోయి పిచ్చెక్కి మీరు రోడ్లమ్మట పరిగెత్తి లారీ కింద పడి చచ్చిపోవడం ఖాయ్. ఏమ్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, గడ్డ బలిసినాదిరా. అది సరేనండి, రేపు కడప బాంబులు తొండ పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టండి, లేకపోతే మీరు జుట్టు పీక్కుని చొక్కా చింపుకుని బుర్ర గోడకేసి బాదుకుని చచ్చిపోతారు. అగ్గో మళ్ళా కడుపులో బాంబు వేసినట్టు చెప్తావు ఏంద్రా? కడుపులో బాంబు కాదండి, కడప బాంబు. అదే ఆ కడప ధరనే పిలిపిస్తాలే. అది ఇప్పుడు బెటర్ ముందు అబ్బాయి గారి మామూలు పెళ్లికి అలా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏంటి కనుక ఇలా వచ్చావు? కింద హాల్లో అమ్మాయి తరపు వాళ్ళు అందరూ వచ్చేసారు, ముహూర్తాలు చర్చలు జరుగుతున్నాయి, నాన్నగారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు, వచ్చేయండి. అత్తయ్య సత్య వచ్చేసారన్నమాట. శ్రీవారు ఏమంటున్నారంటే అబ్బాయిని చూసుకున్న శుభ సందర్భంలో సెకండరీ ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకోమంటున్నారు. చాలా సంతోషం. అబ్బాయి గారు వచ్చేస్తున్నారు. అడిగో ఆ పోరాడే మావాడు, ఎట్లున్నాడో చూసుకోండి. అద్భుతంగా ఉన్నారంటున్నారండి, స్వామివారికి నచ్చారు. ఏం రాగట్లా చూస్తావు, పెద్ద నీదన్న పెట్టు, ఎన్నాం కూర్చో. కూర్చో బాబు కూర్చోండి. అర్థమైంది అయ్యా, బోల్డ్ డబ్బు పెట్టి అబ్బాయి గారిని కొన్నాం గనక కాస్తంత తనిఖీ చేద్దాం అంటున్నారు స్వామివారు, అంతే. వెనక్కి తిరగండి. ఏం రాట్లా చూస్తావు, వాడు చెప్పింది నువ్వు తప్పే ఉంది బాబు. వందలు వేలు పెట్టుకునే పశువులే పళ్ళు గోళ్ళు చెక్ చేస్తాం కానివ్వండి. చాలా అద్భుతంగా చెప్పారంటున్నారు స్వామివారు, మిమ్మల్ని కూడా బాగా మెచ్చుకున్నారు. అదేనండి, నోరు తెరమంటున్నారు, నోరు నోరు బాగానే ఉందండి. ఓహో చేతులా, ఆ చేతుల పైకి ఎత్తు. ఆహా చాలా దృఢంగా ఉన్నాయండి. ఓహో అయ్యో, ఓహో లేవండి బాబు లేవండి, ఆయన మౌనం నా ప్రాణానికి వచ్చిందని తిరగండి, నడువు చూడమంటున్నారు. అద్భుతంగా ఉందండి.
భరతనాట్యం వచ్చి కొలతలు కొలతలు చూడబట్టున్నారు. రే టేపులు ఇచ్చేయి 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 వేధ కొలతలు నోట్ చేసుకో. 36 రాసావా? రాశానండి. 46 రాసావా? రాశానండి. 46 తిప్పిరాయాలన్నమాట. నాకు రేటు పెంచాలి. వెళ్ళిపోయి మనం మాట్లాడుకుందాం. నువ్వు ఒకటో ఏది ఊరుకోండియా. స్వామి గారికి ఆగ్రహం వస్తుంది. ఈ మాసంలోగా ముహూర్తాలు పెట్టి తమరు కబురు పెడతా ఉంటున్నారు. ఈ లోపు అబ్బాయి గారి మీద బోలినంత పెట్టుబడి పెట్టారు కాబట్టి పువ్వులా చూసుకోమంటున్నారంటే. గట్లనే బాబుగారు, ఇప్పుడైనా కాఫీ టీ. అయ్యో, కాఫీ టీలో ముట్టడండి. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠులు, మాటంటే మాటే. వద్దండి, సోఫాలు తీసుకెళ్తాం బాగుంటుంది. సోమవారం లేచి బయలుదేరుదాం అంటున్నారు. ఓహో, అబ్బాయి గారు అందంగా ఉన్నారంటున్నారండి. బాబు వస్తాను. ఆయన ఏమిటా చూస్తున్నారు? బయలుదేరండి బయలుదేరారా? వస్తానండి వస్తారు బాబు. నాన్న ఏమిటిదంతా? గట్లాడుతావు ఇంద్రా, సమజావులా? ఆ దొరబిడ్డతోనే నీ లగ్గం ఖరారు చేసిన. అది కాదు నాన్న. ఎదురు మాట్లాడతా, నేనేం చెప్తానో అదే జరిగి తీరుతుంది. మనం ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోవడం పిరికి వాళ్ళ లక్షణం బాబా. అలాగని ఉంటే మా నాన్న బలవంతం నాకు మరో అమ్మాయితో పెళ్లి జరిపించేస్తాడు. మన జీవితాన్ని శాసించే హక్కు ఎవరికీ లేదు. బలవంతాన భయపెట్టి మనకిష్టం లేని పని మన చేత చేయించే అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు బావా. కానీ మా నాన్న. బావా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి కానీ భయం కాదు. పెద్దవాళ్ల మాట వినాలి కానీ మన మనసుల్ని చంపుకుని కాదు. సత్య బావా, మనిద్దరం ఒకటవ్వాలనుకున్నాం అది నేరం కాదు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం అది పాపం కాదు. పైగా మన చిన్నప్పుడు మన పెద్దలు ఆశపడింది కూడా అదే. అలాంటప్పుడు మనం ఎందుకు పారిపోవాలి? ఇక్కడే ఉండి 10 మంది ముందు పెళ్లి చేసుకుని మీ నాన్న చేత అక్షింతలు వేయించుకోవాలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పే, మంచి మనసుతో మన ఇద్దరికి పెళ్లి చేయమని. సత్య పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. తాగినావా? తిక్కతిక్కగా మాట్లాడతావు. నేను చూపించిన పిల్లనే లగ్గం చేసుకోవాలా? ఎక్కువ నకరాలు చేస్తే నడవదు. ఓ, నన్ను బజాయ్. అది కాదు నాన్న, అది ఏమ్రా ఎదురు మాట్లాడుతున్నావు, నడుపుతా. ఓరా పో. అయ్యా, మీకు పిచ్చి కుక్కలాగా అరవటం కరవటం తప్ప ఆలోచన లేదండి. ఏంరా, నన్ను పిచ్చి కుక్క కనబడుతుంది? నిన్ను కుక్కలా కరిచినానరా? నేను కుక్కలతో దోస్తీ చేసినానరా డోక్లికే? నేను కుక్క అన్న పదం పట్టుకుని వేలాడటం తప్ప విషయం ఆలోచించట్లేదు. మీరు అబ్బాయి గారు సత్యభామ వల్ల ఇరుక్కున్నాడు. మీరు పెళ్లి కుదరదంటే సత్యభామతో లేచెళ్ళిపోతాడు, మీ పరువు పోతుంది. అయితే ఏం చేయమంటావు? వారి కాళ్ళ మీద పడాలా? అక్కర్లేదండి, అరిచి తప్పకుండా కన్నీళ్లతో సెంటిమెంటల్ గా చెప్పారనుకోండి కరిగిపోయి మీ మాట కాదండు. వయసు వచ్చిన పిల్లలు బొంతులు అంటుళ్ళు. మనం ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా ఎదురొచ్చి మనకు తగులుతారు. అదే గాలి తీసేసి నొక్కేసామనుకోండి అరిగిపోతారు. ఏం చెప్పినారా? ముద్దీరాదే నీదేమన్నా ఐశ్వర్యరాయ్ పేసా? అదే మూతి టచ్ చేసుకుంటాను పటనే. అయితే ఒకటి అబ్బాయి గారిని సెంటిమెంట్ తో పటనే రెడీ. బాగుంది బాగుంది. ఏంటి ముద్ద? కాదు, కథలో అక్కడక్కడ ఇలాంటి మలుపులుంటేనే కథాశిల్పం బాగుంటది. ఆడొకడు ఆడికి ఈడొకడు. రే బిడ్డ. నాన్న. ఏంద్రా గట్ల బెదురుతావు? నేను పుల్ని సింహాన్ని కాదురా, నిన్ను ప్రేమించే మీ నాయనిరా. ఒరే, నిన్ను మాట్లాడినందుకు చేయి చేసుకున్నందుకు నేనెంత కుమిలిపోయానో నీ కరికరా. ఓ బిడ్డ, నీ మీద కోపం చేసినా లొల్లి పెట్టినా అంతా నీ మంచికేరా. నన్ను నమ్మరా అమ్మతోడు? రే, నువ్వంటే నాకు పానవరా. నీకు మంచిగుంటదని నేను ఖాయం చేసిన పెండ్లి, నువ్వు కాదంటే నాకు మంచిగుంటదా? రాజు లెక్క బతికేటోండి, సిగ్గుతో పీనుగు లెక్కనయ్యానరా. ఇంతప్పటి నుంచి పెంచిన మీ అయ్యా లెక్కలేదంటే నీ ఇష్టం వచ్చినట్టు కానిరా. కాకపోతే ఒక్క సంగతి, నువ్వు నా మాట కాదంటే నీ కళ్ళ ముందలే నా పీనిగెళ్తుందిరా. చెప్పరా,
మీ నాయన మాట అవునంటావా కాదంటావా చెప్పురా. నాన్న అది నేను సత్య. ఇంకేం చెప్పొద్దురా, నువ్వేం చెప్పగలవు? ఈ దినం కాబట్టి నువ్వు ఆపినావు, రేపు నా మాట కాదన్నావు అనుకో, నేను ఆ విషయం ఎంగట మాత్రం ఖాయం. యాదించుకో బిడ్డ, మీ నాయన బతికుండాలంటే నువ్వు ఆ సత్యను మర్చిపోవాలా, నేను చెప్పిన కోరికే నువ్వు పుస్తక కట్టాలా. ఇక నీ ఇష్టం బిడ్డ, పెళ్లి జరగాలో పీనికెళ్లాలో ఆలోచించుకో. ఈ దినం కాబట్టి నువ్వు ఆపినావు, రేపు నా మాట కాదన్నావు అనుకో, నేను ఆ విషయం ఎంగట మాత్రం ఖాయం. యాదించుకో బిడ్డ, మీ నాయన బతికుండాలంటే నువ్వు ఆ సత్యను మర్చిపోవాలా, నేను చెప్పిన కోరికే నువ్వు పుస్తక కట్టాలా. ఇక నీ ఇష్టం బిడ్డ, పెళ్లి జరగాలో పీనికెళ్లాలో ఆలోచించుకో. ఏంటి బాబు ఆలోచిస్తున్నా? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చా? మాట్లాడవేంటి బాబా? సత్య, మా నాన్న నాకు వేరే సంబంధం చూశాడు, కాదంటే తను చస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన బెదిరింపులకి మనిద్దరు వేరువేరు పెళ్లిళ్ళు చేసుకుంటా అనుకున్నాడా? మన పెళ్లి విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయావా బావా? సత్య, ఆయన పెంపకంలో నేను పిరికి వాణ్ణయ్యాను, నాలో భయం పెరిగిపోయింది, నాకు ఆయన ఎదిరించే శక్తి లేదు, అలాగని నిన్ను దూరం చేసుకుని నేను బతకలేను. అందుకే బతుకులో కలిసి ఉండలేని మనం చావులోనైనా కలిసిపోవాలనుకున్నాను బావా. సత్య, ఏమిటి ఎందుకు ఎక్కడికి అని అడగకుండా నా మీద నమ్మకంతో నువ్వు ఇక్కడికి వచ్చావు, అవునా? అవును. కలిసి బతకాలనుకునే మనుషుల మధ్య ఉండవలసింది నమ్మకమే కదా బావా. నా మీద నీకున్న నమ్మకాన్ని మనం కలిసి చావడానికి వాడుకున్నందుకు నన్ను క్షమించు సచ్చా. మనం తాగిన కూల్ డ్రింక్స్ లో విషం కలిపాను. I'm sorry, Sacha. I'm sorry. Sacha. Ento manche so baba. Me nanante kevalam bhai undanukunnanu. Kani inta periki thana undanukoledu. Kanisa mundu nu taki. Aa tarvata nakichunte. Kosa pranato naina. Nenu kapadukunnanani baba. ఇప్పుడు నేనే ముందు తాగి ఎన్నో తిని ఎన్నో నేను చేసిన పనికి నీ కోపం వస్తుందని నాకు తెలుసు, ఆ కోపం పోగొట్టాలని చూడు, నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను చూ సచ్చా. డాక్టర్, ఎట్టాగైనా నా కొడుకుని బతికించాలి. తప్పకుండా, నా శాయశక్తిలా ప్రయత్నించి బ్రతికిస్తాను, మీరేం ఒరేవకండి. ఏంటి డాక్టర్, గట్ట కట్టెలెక్క బీసుకున్నావు? ఇవి 10 లక్షలు, ఇవి నీకిస్తున్నా ఎందుకు? వైద్యం చేసేటందుకు కాదు, చేయకుండా ఉండేటందుకు. ఏంటి మీరేని? గట్లు అడుగు చెప్తా, నా కొడుకుతో ఇంకో పోరి ఉంది కదా, దానికి వైద్యం చేయొద్దు, అది సావాలా, అందుకే ఈ పైసలు. అర్థమైంది. ఎన్నో కేసులకు వైద్యం చేసి రక్షించినా ఇంత డబ్బు రాదు, అలాంటిది వైద్యం చెయ్యకపోతే ఇంత డబ్బు వస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ట్రీట్మెంట్ ఇవ్వకుండానే 10 లక్షల ఫీజు తీసుకుంటున్న మొదటి డాక్టర్ని నేనేమో. సారీ సార్, అమ్మాయి శరీరంలోకి విషం పూర్తిగా ఎక్కేసింది, ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయా, అబ్బాయిని మాత్రం కాపాడగలిగా.
తమ జీవిత చరిత్రలో ఆరో అధ్యాయం ప్రారంభించాడు. అధ్యాయమా? అదేమన్నా గలీజ్ ముచ్చట అయింది. కాదండి, సిక్స్త్ చాప్టర్. దాంట్లో ఈ ఆస్తంతా మీరు ఎలా సంపాదించారో రాయాలంట. ఏం చెప్పమంటారు? గట్లడుగుతావేంద్రా, మనం చేసిన పుండాకోరపాలని చెప్పి తిరగరాయించాలి కదా. కొన్ని దరిద్రాలు చెప్పాడండి, కానీ ఆయన ఎదవన్నారు ఎదవ చండాలపల్లి ఏదవ చేసి ఉంటాడు. మరీ బావగారు మాత్రలు చేసా దాచేసి చంపేసి ఆస్తి నొక్కేసి. గాసంగతి ఎందుకు చెప్పినావు? చెప్పపోతే ఎలా తిప్పుతాడు? సరే, నువ్వు తిప్పేలా రాసావు. ఏముందండి, చిన్నప్పటి నుంచి కూడా మీరు చాలా కష్టపడి మూటలు మోసి రిక్షాలు లాగి మరి బస్టాండ్ లో బజ్జీలు అమ్ముకుని బస్ కండక్టర్ గా పనిచేసి చెమటోడ్చి పైసా పైసా చంపులు సంపాదించి వందలు వేలు తెచ్చి వ్యాపారంలో పెడితే లక్షలు అయ్యాయి. ఆ లక్షలు కోట్లు శతకోట్లు అయ్యాయి. శభాష్, ఏం చెప్పినావురా? ధూమ్ ధామ్ చక్కెర లెక్కన. మరి అదే, కానీ మరి జనాలు నమ్మాలండి. అందుకని మీరు ఆ గోచి పెట్టుకుని గోను సంచి పట్టుకుని కాగితాలు ఏరుకుంటున్నట్టు, మోటలు మోస్తున్నట్టు, రక్షా లాగుతున్నట్టు, దారిలో అడుక్కుంటున్నట్టు ఇలాంటి ఓ 10-15 ఫోటోలు తీసేసి మధ్య మధ్యలో వేసేసాం అనుకోండి, జనాలు నమ్మేస్తారు. దాంతే ఉన్నాయా? ఎవరు చూడకుండా ప్యాట్లో తీసుకెళ్లి గోచి పెట్టి గోను సంచి చేతికిచ్చి ఫోటోలు లాగించేద్దాం. ఐడియా బానే ఉంది. మరి గోచి పెట్టాలంటావా? అంటే ఊరుకోండి, అసలు గోచి లేకపోతే ఎవడన్నా అవుతాడు. ఆ బాంబుల ద్వారా మళ్ళీ వచ్చాడు. పెళ్లి ఎప్పుడైనా సతాయింపు తప్పదండి మనకి. సరే గాని, కుక్కలతో వస్తున్నాడు ఇంద్ర. రండి బావగారు. కులాసేనా? ఏమిటండి ఆ ప్రశ్న? కులాసేనా అడుగుతారేమిటి? కులాసంగా లేకపోతే ఏ హాస్పిటల్కో ఆరోగ్య కేంద్రానికి వెళ్తారు, కానీ ఇక్కడికి ఎందుకు వస్తారండి? సరే గాని, ఎన్ని కుక్కలు తీసుకొచ్చారంటే ఊళ్ళో ఏమైనా కుక్కల పోటీలు జరుగుతున్నాయా? పోటీ కోసం కాదండి, ఈ కుక్కలు చూపించి శ్రీవారు మీకు విషయం చెప్పాలని ఎందుకో అనుకున్నారు. ఆ విషయం నాతో చెప్పిస్తున్నారు. ఏమిటంటే, ఓ దగుల్ బాజీ విధవ శ్రీవారికి గేదెలు అమ్ముతారని చెప్పి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు అమ్మాడా? అమ్మలేదు. అమ్మకపోగా ఎక్కువ డబ్బు వస్తుందని ఇంకొకటికి అమ్మాడు. ఆ విషయం అయ్యగారికి తెలిసింది. చూసారా అయ్యగారి ముఖం ఎలా బుసలు కొడుతుందో? అదే కోపంతో వాడిని పిలిపించి చెట్టు కట్టేసి ఈ 4 కుక్కలు వదిలేరు. ఇదిలో ఈ 4 కుక్కలు సామాన్యం అనుకున్నారా? ఇదిలో ఇది ఉందే, ఇది చాలా అమాయకంగా కనిపిస్తుంది. ఇది వెళ్లి వాడు తొడబట్టు పీకేసింది. ఇది వాడిని ముక్కు పట్టుకుని లాగేసింది. ఇది వాడి పేగులు బయటికి లాగేసి చప్పరించి మింగేసింది. అది విషయం. అర్థమైంది కదా? అయ్యవారు కొన్ని ముహూర్తాలు నిర్ణయించారు, అవి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఏదో ముహూర్తానికి వివాహం జరిపించండి. అది లేవండి. కావలసిన వాళ్ళు పోయి అబ్బాయి గారు కొంచెం దిగులుగా ఉన్నారు, ఆయన తేరుకోగానే ఈ ముహూర్తాలు పెట్టించుకున్నాం. చూసారా, స్వామివారు గర్జించారు. ఆయన కోపం వచ్చిందంటే ఇంతకంటే కావలసిన వాళ్ళు పోయే విధంగా కుక్కలు వదులుతారు, తర్వాత నాశనం అయిపోతారు. అందువల్ల త్వరగా అర్జెంట్ గా వివాహం జరిపించండి. వస్తున్నా వస్తున్నానండి. అరే, ఆ ఫోటో ఇలా తగలబెట్టండి రా. ఏంటండి ఆ ఫోటో? ఏంటది ఇలా తీసారండి? ఆ తిప్పు చూసారా, ఇది ఆ కుక్క యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. ఇది మీ దగ్గర ఉంటే అన్ని విధాలా మంచిదని స్వామివారి అభిప్రాయం. ఇదేమన్నా దేవుడు ఫోటో? ఏంటండి దండం పెట్టుకోవడానికి? దండం పెట్టుకోవడానికి కాదండి, ఇది మీ దగ్గర ఉంటే అనుక్షణం వివాహ విషయం గుర్తొస్తుందని స్వామివారి యొక్క వివాచ. తమ సువర్ణ హస్తాలతో వారికి బహుకరించండి. ఫోటో 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 అంటే తీయండి. అది అయ్యా, కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి, ఏమైనా నిష్క్రమిద్దామా? అది వస్తామండి. కుక్క కుక్క ఫోటో జాగ్రత్త. ఏందిరా, కుక్కలు చూస్తే నాకు పరేషాన్ తెలుసు కదా, ఏంది ఇలా చేస్తున్నాడు? మీరేం పరేషాన్ అవ్వకండి, నేను చెప్తాను కదా. ఒరే రైటరో, ఈ కుక్కల సంఘటన మార్చి బుక్ లో ఎలా రాస్తావో చిత్రీకరించు. ముందుగా కుక్కల్ని సింహాలని మార్చేస్తా. ఆ 4 సింహాల తోకల్ని ఒకేసారి పట్టుకుని తిప్పి 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 విసిరి కొట్టి చంపేసిన సింహబలుడు నరసింహుడు అని మార్చి రాసేస్తా. కొంచెం ఎక్కువైనట్టుంది, జనం నమ్ముతారంటావా? రాసిన అబద్ధాలన్నీ నమ్మగలేంది, ఇది నమ్మడానికి ఎంతో వచ్చింది, హ్యాపీగా నమ్మేస్తా. బ్రహ్మాండంగా తిప్పి రాశాడండి. మంచిగా ఉంది, కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ఎలా రా? ఈ పరిస్థితులు ఆలోచిస్తుంటే స్థలం మార్పు అవసరం అనిపిస్తుందండి. మనక కాదండి అబ్బాయి గారికి. ఏదైనా విదేశాలకి పంపించామనుకోండి, ఇక్కడ పరిస్థితులన్నీ మర్చిపోయి ఆయన మనసు కుదురుపడుద్ది. మనం ఈ లోపల ఇక్కడ కుక్కల సంగతి చూసుకోవచ్చు. ఏ దేశం పంపిద్దాం? న్యూజిలాండ్ పంపిద్దాం. రాజా నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేస్తాను నేను.
You like to smoke? No, thanks. No bad habits? Huh. Yeah. Kuchara. ఏంటి రా అంటున్నానా? ఇంకా ఈ కంట్రీలో మాత్రం చాలా రోజులు ఉండాలి కదా, రానకపోతే పెద్దింటి బస్సు ఉండదురా. కూర్చోరా. ఏంటి ఫేస్ అలా పెట్టావు, బాధ? నీకొక్కడికైనా బాధ? ఈ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ బోల్ అని బాధలు ఉన్నాయా? అయినా కూడా వీళ్ళందరూ నవ్వుతూనే ఉంటారు, అదే ఈ కంట్రీ స్పెషల్. అందుకనే ఇండియా నుంచి నిన్ను న్యూజిలాండ్ నా దగ్గరికి పంపించారు. స్మైల్ మ్యాన్. నావంగా చూస్తావేంటి, నాకేం బాధలు లేవనా? ఓరి పిచ్చోడా, మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను పై చదువుల కోసం ఇక్కడ పంపించారు. నేను $4 సంపాదించుకున్నాక వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పి కౌరు పెట్టాను. వాళ్ళు వస్తున్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, ఇద్దరూ చచ్చిపోయారు. ఆ రోజు నన్ను ఓదార్స్థానికి ఇక్కడ ఎవరూ లేరు, కానీ ఈ రోజు నిన్ను ఓదార్స్థానికి నేను ఉన్నాను. కమాన్ మ్యాన్, ఎంజాయ్ ద లైఫ్, బ్యూటిఫుల్ న్యూజిలాండ్, కమాన్ కూర్చో. ఒరే రవి, నీకు సిటీ చూపించినా ఎంజాయ్ చేయట్లేదు. పోనీ నేను జోకులు చెప్పినా నువ్వు నమ్మట్లేదు, నన్ను ఏం చేయమంటో చెప్పు. ఒక బెస్ట్ ప్లేస్ చూపిస్తాను, పద. ఏమిట్రా అది? అదేరా, వీపింగ్ హాల్. వీపింగ్ హాల్? రా చెప్తాను, నీకు అదే కరెక్ట్. నా అడ్రస్ నీకు ఇచ్చివని అనాలి. దొరక్క దొరక్క తెలుగుడు దొరికావని నీకు జోకులు చెప్తుంటే నువ్వు అసలు ఎంజాయ్ చేయట్లేదు. ఇదే జోకు నేను ఇంగ్లీష్ అడుగు తెలుగులో చెప్తే పక్కపక్క నవ్వేశాడు. నా వల్లే కాలేదంటే చార్లీ చాప్లిన్ కూడా నిన్ను నవ్విస్తాడు. ఐ కాంట్ హెల్పింగ్ యూ, ఇంపాసిబుల్. ఓ కామెడీ ఇన్ న్యూజిలాండ్. సచ్చారా? నీ కంటి కనిపించింది, నా కంటి కూడా కనిపించాలిగా. ఒరే రవి, ఇగో సత్య పోయిందని చెప్పావు, నువ్వే దగ్గరుండి కర్మకాండ కూడా చేయించావు, ఇక్కడ సత్య ఎలా? లేదురా, నిజంగా నా కళ్ళారా చూసానురా. కళ్ళ ముందు పోయినవి కొన్ని కళ్ళ ముందే కదలాడుతున్నట్టుంటాయి రే, దాన్నే భ్రమ అంటారు. రా. ఓ, 5 o'clock. రవి, నువ్వు ఆ రెస్టారెంట్ లో గుర్తిని ఎదురుగా ఆర్డర్ చేయి, నేను సిటీ మాల్కి వెళ్ళి చిన్న ఫోన్ చేసుకొస్తాను. ఓకే ఓకే. హే, ప్రిటీ గుడ్ ప్లేస్. హావ్ యు విజిటెడ్ బిఫోర్? The last one, you know something? What do you call a well-dressed person in New Zealand? A tourist? Hi. 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 Excuse me. What's happening? So late. Okay, let us have something. Yes. Yes. 6 cold chocolate coffee. Make it fast. Hey, you remember that? Excuse me. Yes? 6 cold chocolate coffee, please. 6 for you? Yeah. I mean, for the ladies over there. Okay. Excuse me, ma'am. Yeah? Do you know me? Yes. How do you know me? 5 minutes back, I have given order to you. You remember that? Excuse me. Yes? I would like to sing a song. Sure. Do you have a mic? Yes. Thank you. Welcome. Rama Chilaka రాగాలు తీసి గోరు పంక గారాలు చూసి సుముహూర్తం చూస్తోంది చిగురించే పూదోట శుభలేఖలు రాస్తోంది చిరుగాలుల సయ్యాట ఎదిగే మాచల పండై చక్కని జండ రాజిలక రాగాలు తీసి గోరు పంక గారాలు చూసి సుముహూర్తం చూస్తోంది చిగురించే పూదోట. ఒరే రవి, నువ్వు న్యూజిలాండ్ వచ్చేసరికి బెంగగా ఉన్నా, నిగనిగలాడే నిమ్మ పండులో ఉండేవాడివి. ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి రసం తీసి ఎండబెట్టే నిమ్మకాయ తొక్కలా అయిపోయావురా. అవునరా, నువ్వు చెబితే ఏంటో అనుకున్నాను,
నువ్వు ఫోటోలో నాకు చూపించిన సత్యలాగే ఉందిరా, కాకపోతే రూపాయికి డాలర్కి ఉన్నంత డిఫరెన్స్ ఉందంతే. ఒరే రాజు, నేను ఎలాగైనా అమ్మాయిని ఒకసారి కలవాలిరా. కలవాలి అంటే ముందు మనం అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. సరే పద తెలుసుకుందాం. అదే మరి, ఆ స్పీడే వద్దంటున్నా. మనం అమ్మాయిని తెలుసుకోవడం కాదు, నీ స్పీడ్ చూసి ఆ అమ్మాయి మన గురించి తెలుసుకుని నిన్ను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తుంది. తర్వాత నిన్ను పోలీస్ స్టేషన్ బయటికి తీసుకురావాలంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ సరిపోతావు. ఇగో నా మాటిని, నువ్వు హ్యాపీగా ఉండు, నేను వెళ్ళి అమ్మాయి డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఓకేనా? ఒరే నీకేమాత్రం వీలున్నా కాస్త నవ్వుతూ ఉండరా ప్లీజ్. సరే పద. ఒరే రవి, ఇదిగో ఆ అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఏం తెలిసింది? అమ్మాయి ఇండియనే కదా, తెలుగు అమ్మాయి కదా. యూఆర్ రైట్. అమ్మాయ్యా, కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ రెండు తరాలకు ముందే న్యూజిలాండ్ వచ్చి సెటిల్ అయిపోయారు. అలాగా? కాబట్టి అమ్మాయికి కూడా తెలుగు బాగా వచ్చు. అందుకే ఆ రోజు నువ్వు పాట పాడితే నీకు టిప్ ఇచ్చింది. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ డాలీ అని పిలుచుకుంటారు. ఆ అమ్మాయి ఉండేది క్వీన్స్టోన్ లో. హాలిడేస్ అని ఫ్రెండ్స్ దగ్గరికి క్రైస్ట్ చర్చ్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్ గా 600 కిలోమీటర్ల దూరం అనమాట. చెవట మర్చిపోయాను, ఆ అమ్మాయి స్టడీస్ లో కూడా ఎక్సలెంట్ అంట. ఆ అమ్మాయి మ్యాప్ లో తప్పితే ఎప్పుడు ఇండియా చూడలేదట. ఈ రోజే బయలుదేరి తన బర్త్ ప్లేస్ క్వీన్స్టోన్ కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పోనీ మన ఇద్దరం అక్కడికి వెళ్దామా? వద్దురా, నేనే వెళ్తాను. నేను ఇప్పటికే నీకు చాలా శ్రమించాను. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం మ్యాన్. ఓకే ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇదిగో నీకు ఎప్పుడే అవస్థ వచ్చినా నాకు ఫోన్ చేయరా. ఏ
హలో. ఇండియన్ వి తెలుగు వాడివి బాగా పడవ కదా టిప్పిస్తే వెంట పడుతున్నా. అది కాదు, నేను షట్ అప్ రోడ్ సైడ్ రోమియో లాగా వెంట పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గెట్ అవుట్. సారీ, ఇది పబ్లిక్ ప్లేస్ కదా, నేను వెళ్తాను. ఒకసారి ఎవరి అమ్మాయి? నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి, పేరు సత్య. సత్య మరణించడంతో మతిలేని వాళ్ళ మారిపోయాను. బతుకు మీద దాచిపోయిన నేను బాగుపడాలని మా నాన్న నన్ను ఇక్కడికి పంపాడు. ప్రాణం లేని వాళ్ళ ఉన్న నాకు నువ్వు కనిపించగానే సత్య మళ్ళీ నా కోసం వచ్చింది అనుకున్నాను. నువ్వు సత్యవు కాదని తెలిసినా ముమ్మూర్తులు అలాగే ఉండటంతో నిన్ను ప్రేమించి నీ వెంట పడ్డాను. ఓకే ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్, బట్ ఐ యామ్ సారీ. ఎవర్లానో ఉన్నానని నువ్వు నన్ను ప్రేమించడం నా వెంట పడ్డావు. I hate it. I don't like it. But one thing I like you. That is sincerity. నీ చేతులలో నీ ప్రియురాలిని చంపేసుకున్నానని పైగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ నాతోనే చెప్తున్నావు చూడు. ఆయన చేతి నాకు నచ్చింది. That's nice. But still I can't help you. I'm sorry. Please. మీరు అలా వెళ్ళిపోతే ఎలా? అంటే యు మీన్ మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతూనే ఉంటావా? Yes. మీరు నన్ను అర్థం చేసుకునే వరకు, నన్ను ప్రేమించే వరకు మీ వెంట పడుతూనే ఉంటాను. నువ్వెందుకు నా వెంట పడ్డావు? నేనే వచ్చి కలుస్తానులే. ఎప్పుడు? ఈవినింగ్. నిజంగానా? Yes, yes, yes. Okay. అయితే నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. It's your wish. Bye. Bye. ప్రాణాలు పోగొట్టుకునేవాడిని. రవి, ప్రేమ కోసం ప్రాణాలు వదులుతారని ఐ నెవర్ బిలీవ్, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. థాంక్యూ రవి, నీ ప్రేమలో సిన్సియారిటీ ఉంది,
నీ కళ్ళలో నిజాయితీ ఉంది, బట్ నీ గుండె నిండా పిరికితనం ఉంది. ఐ డోంట్ లైక్ ఇట్. అది కాదు డాలీ. మిస్టర్ రవి, నేను చెప్పేది విను. నీలా ప్రేమించే మనసుందని, ఆ మనసు నన్ను కోరుకుంటుందని నాకు అర్థమైంది. కానీ మీ నాన్నకి భయపడి ప్రియురాలకి విషయం ఇవ్వడానికి సిద్ధపడ్డవాడు వినువు. రేపు నేను ప్రేమిస్తే నాకు కూడా అదే గతి పట్టదని నమ్మకం ఏమిటి? డాలీ, నువ్వు అలా. లుక్ మిస్టర్ రవి, నేను ఇండియా వచ్చి ఫస్ట్ మీ నాన్నగారిని కలవాలి. ఆ తర్వాతే ప్రేమ పెళ్లి విషయంలో నేను నిర్ణయానికి వస్తాను. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? యా, ఇట్స్ ఓకే. ఇంకో విషయం గుర్తుంచుకో, నువ్వు ఇవాళ నుంచి ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉండటానికి ప్రయత్నించు. నీకు ఇష్టం లేని పని ఎవరు చెప్పినా సరే కాదనడం నేర్చుకో. అండ్ వన్ మోర్ కండిషన్, నాకే నిమిషంలో ఏది నచ్చకపోయినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఓకే, థ్యాంక్ యూ డాలీ. డాలీ, రేపే ఇండియా బయలుదేరదాం. ఓకే. ఫారెన్ గాలి బాగా పట్టినట్టుంది, ముఖం చూడు ఎట్లా కలకలలాడిపోతుందో. మంచి రంగు వచ్చి యాపిల్ పండ్లో ఉన్నారండి. నేను రావులపాలెం జామ పండ్లో ఉన్నాడంటే నీకేమైనా అభ్యంతరమా? నేటివిటీ మిస్ అవ్వకూడదు. అలా కానీ అన్ను కానీ అనకపోతే కానీ అవ్వకుండా ఉండం. ఉపమాన అలంకారం ఒప్పుకోదు, సంపెత్తది. నీకు ఎలా కావాలి అలా కానీ బాబు. దాన్ని నాన్న, మీతో నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పరా బిడ్డ, మీ నాయన కడ మొహమాటమైందిరా. ఫారెన్ లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అన్నట్టు ఆ అమ్మాయి అచ్చం సత్యాల ఉంటుంది. ఏంద్రా నువ్వు మాట్లాడింది? సచిన దాని లెక్క ఉన్నదాన్ని అక్కడ రోడ్లో తిరిగే పోరీ ప్రేమించరావు. రోడ్డుని తిరిగేది కాదు నాన్న, కోటీశ్వర్ల అమ్మాయి, కార్లు మేళ్లు ఓడలు ఉన్న వాళ్ళ అమ్మాయి. గట్లానా? అంత పైసలుంటే ఆలోచిద్దాం. నాతో పాటే ఇక్కడికి వచ్చింది, రేపు మన ఇంటికి తీసుకొచ్చి నీకు చూపిస్తాను. అంత మంచిగా ఉంటే పైసలున్న పోరి అయితే నీ ఇష్టం, కాదనేదే ముందరా. పోరిని చూద్దాం, వెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యా, ఆ బాంబులూడి దగ్గర అబ్బాగారి పెళ్లికి లక్షలాది రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం, మర్చిపోయిరా? ఏంద్రా, బిడ్డ చెప్పే పోరి దగ్గర కోట్లున్నాయి, దొరదే ముందరా. ఈ పిల్ల దగ్గర డబ్బులు తీసుకుంటాం, వాడి మొఖాన్ని కొడతాం. అదృష్టం ఆ పోరి లెక్కన మన పొరగాడికి తగులుకుందిరా. కళాకాంతులున్న ఇంత గ్లామరస్ ఫేస్ చూస్తూ నేను ఈయన ఫాదర్ అనుకోవడానికి నీకు నోరు ఎలా వచ్చిందమ్మా? డాలీ, హి ఇస్ మై డాడ్. ఓ, ఐ యామ్ సారీ. హై అంకుల్, ఐ యామ్ జాలీ. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, నేను మీ మేనకోడలాగా. వసనీ సత్య. సత్య సత్య, గుడ్ గుడ్. సత్యలా ఉన్నాను అనుకుంటున్నారు కదా? నో, రవి నాకు చెప్పినప్పుడు కూడా I can't believe it. But photograph chusaka, I was really shocked. Gatlana? What? Gatlana ante alaga ani. Oh, alaga. Okay. I want to talk to you personally for 5 minutes. Huh? Nana, tanu evaru lekunda meeto personal ga maatladutunnata. Gatlana? Ra pori. Go. No problem. No. Okay, no problem. Bye. Ramara. Uncle? Ah. ఫారెన్ లో మీ అబ్బాయి నన్ను చూసినప్పటి నుంచి నా చుట్టూ తిరుగుతున్నాడు. దాందే ఉందమ్మా, వాడు లగ్గం చేసుకునే పోరి అచ్చుని లెక్కుండే. రియలీ? అవు, పాపం చచ్చిపోయింది. గదే గనక బతుకుంటే మా పోరగాడు గదే రవి గానికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. పిచ్చి పోరి, గ్లాసులంత విషయం గడ్గడా తాగి గుటుక్కుమని పోయింది. ఉండుంటే ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేవాడు అంకు. అవు మళ్ళా, వాడి ఇష్టాన్ని కాదనేటోన్నా, వాడిని బాధ పెట్టేటోన్నా, దాంతోనే వాడి పెళ్లి జరిపేటోన్ని. అయితే అంకుల్, ఇంకా సమస్య ఉంది? నేనే సత్యభామని, నాకు ఇచ్చి పెళ్లి చేసాయి. ఏంది పోరి, గట్ల తమాషా చేస్తున్నావు? సత్యపైన సత్యం నువ్వు పెట్టవుతావు. అవటం ఏముంది మావా, నేను అసలు చస్తే కదా. ఏం దిమ్మా ఖరాబ్ అయిందా? గట్ల మాట్లాడుతున్నావు? నేను చెప్పే నిజం పూర్తిగా నీ బుర్రకెక్కితే నీ దిమాకే ఖరాబ్ అవుతుంది. మా నాన్నని మోసం చేశావు, మా అమ్మను అవమానించావు, బావని బెదిరించి భయపెట్టావు, నా అడ్డు తప్పిందని అనుకున్నా. కానీ ఈ సత్య చావుని జయిస్తుందని, మళ్ళీ నీ బతుకులోకి వస్తుందని నువ్వు ఊహించలేదు. ఏ మావా, ఇంకా నమ్మకం కుదరటం లేదా? అయితే చూడు.
నిచ్చాడే, నీ మెడకి ఉరితాళ్ళ బిగుసుకుపోయేచాడా? ఆ రోజు నేను ముహూర్తాలు పెట్టించి తెచ్చిన కాగితం తగలబెట్టబోయా, నా చేత చంప దెబ్బతిన్నా, గుర్తుందా? ఆ ముహూర్తానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఛాలెంజ్ చేసినట్టు ఆ ముహూర్తానికే నీ కొడుకు చేత నా మెళ్ళు తాళి కట్టించుకు తీరుతాను. ఐదో తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని, ఐదో తనమే ఆయుధంగా కలిగి ఆడదాన్ని అనుకున్నది సాధించి తీరుతాను. ఏం చేసుకుంటా వచ్చేసుకో. ఏంటి నాన్న, ఏంటి నువ్వనేది? గట్లనుకో, ఇది ఆ సత్యభామ, ఇది సావలేదు, వేషం మార్చి జాదూ చేస్తుంది. అంకుల్ లేదు, ఇంటి పైన పెంకుల్ లేదు, నువ్వు నాతో ఛాలెంజ్ చేసి ఏమి తెలియనట్టు నాటకాలాడతావు. రవి, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ డాడ్. నేనేంటి? మీరు శివమిత్ర శివంగిలా గంతులు వేయకండి. ఆ సత్యభామ చచ్చిపోయిందని అందరికీ తెలుసు. అరే చుప్లే, గదే గిది గిదే అది. కొంచెం నాకు చెప్పినాదిరా నాన్న, ఇక్కడ మీ అందరి ముందు నన్ను బేవకూపం చేస్తున్నాదిరా నాన్న? పోలికలున్నంత మాత్రాన పోలికలే కాదురా, దానికి జడ ఉంది చూడు. జడ అవుమల్లా? వాట్ నాన్సెన్స్, నాకు జడేంటి? అదిగో చూడు, జడ ఉంది చూడు, చూడరా, నువ్వు చూడు. రవి, దిస్ ఇస్ టూ మచ్, ఐ నాట్ షో యు. డాలి నమ్మకో, డాలి ప్లీజ్, ఐ నా డోంట్ నమ్మకో, నా కోసం. ఓకే ఓకే, బికాజ్ ఆఫ్ యు. ఓకే, థాంక్ యు. యు వాంట్ టు సీ, యు వాంట్ టు సీ, చూడు. ఆ ఏమైనాదిరా? మీరే బ్రహ్మపడి బింబేలు ఎత్తారు, ఆవిడికి జడ లేదు. అరే చూ, అది జడ చూపించినాదిరా నాకు. అరే పొరగా, ఆ సత్య. సర్లేండి, సత్య తను ఒకటే అయితే మంచిదేగా. మీరు అప్సెట్ అవ్వకండి డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. డాలీ సారీ ఫర్ ద కన్ఫ్యూజన్, కమ్ ఐల్ డ్రాప్ యూ. థ్యాంక్ యూ. అరే ఇంత చిన్న క్రాఫింగ్ లో అంత పెద్ద జడ ఎట్టా పట్టినాదిరా? అది ఎట్టా మాయమైనాదిరా? అది ఎట్టా మాయమైనదంటే అసలు జడ లేదు కాబట్టి. అరే చూ, ఇంతకీ ఏంటి నేను జడ ఉందని రాయాలా లేదని రాయాలా? ఒక పని ఏంటి, ఆడికి ఉందని రాయి, మనకి లేదని రాయి. రవి, ఐ గో, నో ప్రాబ్లం, నేను డ్రాప్ చేస్తాను. నో నో, ఇట్స్ ఓకే, ఐ కెన్ గో. ఓకే ఓకే, బాయ్. థాంక్ యూ, బాయ్. మామా, మామా, నువ్వెంత అరిచి గీపెట్టినా నేనే సత్యభామనని నీ కొడుకే కాదు ఎవ్వరూ నమ్మరు. ఆ నిజం నీకు నాకు మాత్రమే తెలుసు. ఆ నిజానికి రుజువు మామా, క్రాఫింగ్ ఎలా వచ్చింది, జడ ఎలా వచ్చింది అని డౌట్ లొద్దు. ఆడదాని జడలో ఇరుక్కున్నావు, ఊపిరాడక గిలగిల్లాడిచేస్తావు. చావంటే అనుభవం లేనివాడివి నువ్వు, చచ్చి బతికిందాన్ని నేను. నా ముందు నువ్వు నథింగ్. ఏ లెక్కన దాచిపెట్టినాదిరా జడ? నాకు తీసి చూపించినాది, ఎవరికి కనిపించకుండా గయాబ్ చేసినాది. గదెట్లా చేశారా? గదే గిదా, గిదే గదా. గది గది కాదు, గిది గిది కాదు, గది గదే, గిది గిదే. పోలికలు ఒకేలాగుండడం వల్ల మీరు పొరపాటు పడుతున్నారండి అయ్యా. అరే ఇద్దరు ఒకటేనని చెప్పినాదిరా, మీదికెళ్ళి జడ చూపించినాదిరా. దానికి గొడవ పడ్డం ఎందుకంటే, దైవ దర్శనం ఏ ఒక్కరికో అయినట్టుగా ఆ జడ దర్శనం మీకే అయింది. దానికి సంతోషపడక గొడవ పడతారు ఎందుకు? అయ్యా గారు, వడా ఏందా జడంటావురా, జడంటావురా, ఏమన్నా? నిజంగా ఓడన్నాను సార్. మళ్ళీ జడంటావురా? లేదు సార్. ఏమన్నా ఏమన్నా ఏమన్నాడురా? వడన్నాడు. జడంటావు? ఎవరైనా సరే ఇంట్లో జడన్నారా, తలకాయ లేచిపోద్ది, పడే పడే తొలకి. వీడి జడపెత్తతోటి మనం వడగిరిపోయింది, లాభం లేదు. వీడిని గుడికి తీసుకెళ్లి పూజ చేస్తేనే గాని ఈ జడపెచ్చ పోదు. అది సరే గాని ఆ గోచి గోను సంచి ఫోటోలు మాటేంటి? అసలే అడిగి పెచ్చెక్కుంటే ఇప్పుడు ఇది అవసరమా? తప్పుగా హ్యాండ్ గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలి. సర్వభయాలు సర్వపాపాలు పోవాలనేగా పూజ చేశారు. అయ్యగారు మానసికంగా దృఢంగా ఉంటూ దివ్యంగా ఉంటారండి. జడ
నా కాదు, నా పిండాకూడు కాదు, అది పిలక. అదేంట్రా పిలక గిలక అంటావు? అజ్జడ చూడు ఎట్ట ఆడుతుందో. అయ్యా ఆయన గుండు ఊపుతున్నాడండి, అది కదులుతుందండి, పిలకండి. ఏంద్రా నేను జడ అని చెప్తే కాదంటావు, నేనేమన్నా నీకు పాల్తు గాని పాగలు గాని లెక్క అనిపిస్తున్నా? బాబో మీరు రండి చెప్తాను, మీకు ఎందుకు రండి. బాబో జడాలేదేం లేదు, చచ్చిపోతున్నాం మీతోటి, రండి. గుడిలో జడలు జడలు కట్టిన, జడలు జడలు కాదు గంటలు గంటలు, గుడి గంటలు. ఏంద్రా అవి గుడి గంటలు కాదు, జడగంటలు జడగంటలు, గుడి గంటలు గుడి గంటలు. ఏంరా నేను జడగంటలు అంటే నువ్వు గుడి గంటలు అంటావు? ఏం దిమా ఖరాబ్ అయిందా? అయ్యా అవి జడగంటలే, వాటి గొడవ మనకి ఎందుకు? రండి రండి బాబు. అయ్యా ఆంజనేయ దండకం చదువుకుని కళ్ళు మూసుకుని పడుకోండి, నిశ్చింతగా నిద్రపడద్ది. రండి అమ్మ రండి బగ్గండి. నీకు దండం పెడతానరా, అర్ధరాత్రులు అపరాత్రులు ఫోటోలు ఏంట్రా? అయ్యగారు పడక సన్నివేశం రాద్దామని సడన్ గా తాట వచ్చింది, నా పెండాకుడు తాటు మళ్ళీ లేచిపోయాడు. మీరు బజ్జండి బజ్జండి, నిద్రపడమ్మా. నన్ను అట్టుకొచ్చి ఇక్కడ ఎట్టావు, నా బాగోగులు ఏం చూస్తున్నావు నువ్వు? ఈ బాగు చాలదా నీకు? ఆయన పులి మీద ఎక్కావు, ఆయన మందు తాగుతున్నావు, ఆయన ఫుడ్ తింటున్నావు, ఆయన తిడతావు, ఇది చాలదా నీకు? అంతా బాగానే ఉంది కానీ ఇందాక నువ్వు ఆయనకు దొప్పటి కప్పావు చూడు, అలాగే నేను తాగి పడిపోయాక ఆయన నాకు దొప్పటి కప్పట్లేదు. నీ ఆశకు అంతులేదురా కవే, దండం నీకు. ఎవరు చెప్పారా ఇది జడేరా? కదులుతుంది ఆ జడ కూడా, కదులుతుంది కదులుతుంది కానీ కాటేదండి. ఇది మిమ్మల్ని కరిచింది అనుకోండి నొరుగు కప్పు చచ్చిపోతారు. పడేయండి బాబు, అది మెళ్ళలో వేసుకోండి, చివుళ్ళే ఉంటారు, పని లోపల ఫోటోలు ఆగుతాను. అది ఆయన కరిచిందంటే ఆయన సమానం మనం బయటకు లాగాలి. అది జడనండి, నాకు అర్థమైంది, ఈ జడను మనం చంపేది. రే కొని సంచి పెట్టారా? గోచి కూడా పట్టరా? గోచి ఎందుకు? గోచి కొని సంచి ఫోటోల కోసం జడీ పట్టండిరా, ఇంకేసారా ఈ జడను చంపేద్దాం రా. జాగ్రత్త చంపాలి, అమ్మో చంపేస్తారో లేదు, జడను చంపేయరా. ఒరే దూరంగా తీసుకెళ్లి పావును వదిలే, వదిలేసాక దండం పెట్టుకో, పాము దేవత లాంటిది. అయ్య బాబాయ్ అమ్మాయి దా. అయ్యా మీ దృష్టిలో జడ, ప్రపంచం దృష్టిలో పాము, ఫినిష్. ఏమండి మీకు టెన్షన్ తగ్గాలంటే రెండు సంగీత మొక్కలు చెవులో వేసుకుందరు కానీ రండి, ప్రశాంతంగా ఉంటది. అసలే మీరు బోల్డ్ సంగీత ప్రియులని ఎన్ని పేజీలు రాసేసానో బుక్ లో. రండి సంగీత సముద్రంలో ఈత కొడుతురు కానీ. మరి అక్కడికి రాదు కదా, చంపే సంగతి ఏంటండి చంపేస్తున్నారో? రండి చుట్టుకుందాం. మంచిగుంది పాట, మ్యూజిక్ కట్టింది ఎవరా? రెహమాన్ అని మనకునోడే కట్టిన, బాగా పైకి వస్తాడే. ఏంట్రా జడ అంటున్నాడు? కాదండి జడా. అరే జడ అంటున్నాడు రా, అరే జడరా జడా జడా జడా. అయ్య బాబో అయ్యా, మిమ్మల్ని 4 రోజుల నుంచి చూస్తున్నారయ్యా, అన్నం తినారు నీళ్ళు తాగరు. మిమ్మల్ని చూస్తుంటే నా మనసు తరక్కపోతుందయ్యా. చూసారా సింహంలా ఉండేవారు, తోలు తీసిన ఎలుక పిల్లలు అయ్యారు. చెప్పుకుంటే తగ్గుతుందంట అయ్యా, మీ మనసులో బెంగి అంటో చెప్పండి అయ్యా. మన విషాలు గడ్డాలు దాని జడముందలా బేకారు అయిపాయిరా.
లేదమ్మా, ఏం తగలేదు. నువ్వు నువ్వు అమ్మా సత్య. వాట్? నేనమ్మా పోస్ట్మన్ రంగయ్య మామయ్యని. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అదేమిటమ్మా, నువ్వు మా సత్యమామ కాదమ్మా? సారీ, మీరు పొరపాటు పడుతున్నారు. ఐఎమ్ సారీ. పసితనం నుంచి నువ్వు తెలుసున్నోండి, ఆ మాత్రం గుర్తుపట్టలేనా అమ్మా? మీ బావ ఉత్తరం పట్టుకొచ్చినప్పుడల్లా ఆనందంతో మెరిసిన ఆ కళ్ళని చూసి చెప్పగలనమ్మా నువ్వు ఎవరివో. అబద్ధం చెప్పి ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ ఆ అనుబంధాన్ని మోసిన నన్ను మోసం చేయలేవమ్మా. నువ్వెవరివైనా ఒక్క సంగతి చెప్తాను, బలగన్ రంగారావు గారి ఇల్లారు ఆ తల్లి లక్ష్మీదేవి కూతురు కోసం గుండెలు పగిలాలే ఏడుస్తూ బతుకుతోందమ్మా. ఆవిడ బాధను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటోందమ్మా. అమ్మా, అలా చూస్తున్నావేంటమ్మా? ఇది కళా నిజం అనుకుంటున్నావా? నిజమమ్మా, నీ బిడ్డనమ్మా. మనుషుల్లో కూడా కొంతమంది ఆ దేవుళ్ళ దయ చూపుతారని ఆ డాక్టర్ అంకుల్ నిరూపించారమ్మా. విషం తాగిన నేను బతకూడదని మామయ్య పదిలక్షలిస్తే సరేనని చెప్పి రహస్యంగా నన్ను బతికించారు. ఆసుపత్రిలోని అనాథ శవానికి చితి పెట్టి నేను చచ్చిపోయిన లోకాన్ని నమ్మించారు. ఈ 10 లక్షలు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా, ఇది నీ ప్రాణానికి మీ మావయ్య కట్టిన ఖరీదు. ఇది నా ప్రాణానికి కట్టిన ఖరీదు కాదు, నా విజయానికి పెట్టిన పెట్టుబడి. ఈ డబ్బుతో నేను అనుకున్నది సాధిస్తాను. బావని న్యూజిలాండ్ పంపేస్తున్నారని అన్నారు కదా? అవునమ్మా. నాకు సాయం చేయగలరా? చెప్పమ్మా. అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను న్యూజిలాండ్ పంపించగలరా? తప్పకుండా. నేను అనుకున్నది సాధించడానికి నాకు పూర్తి సాయం చేశారమ్మా అంకుల్. అలాంటి మహానుభావుడు రుణం ఏ జన్మకి తీర్చుకోలేవు. అవును, నువ్వెవరన్న విషయం రవికి కూడా చెప్పలేదా? లేదమ్మా, బావకు కూడా నేను వేరే అమ్మాయిని చెప్పి నమ్మించి ఇక్కడికి వచ్చాను. మావయ్యకి మాత్రం నేనెవరో తెలియచేసి మతిపోయేటట్టు చేస్తున్నాను. చంపడానికి కూడా వెనకాడిని వాడితో నీకెందుకమ్మా చెలగాటం? నువ్వు కోరుకున్న బావను పెళ్లి చేసుకుని ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవచ్చుగా. అమ్మా, పెళ్ళే నేను కావాలనుకుంటే ఫారెన్లో బావకి నేనెవరో చెప్పి అక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోయేదాన్ని. నేను కోరుకునేది పిరికితనంగా ప్రేమించిన పిల్లతో పాటు విషం తాగే బావని కాదమ్మా. అవసరమైతే అవతల మనిషికి విషమిచ్చి
తను ప్రేమించిన మనిషిని దక్కించుకునే భావని, రేపు నాతో పెళ్ళయ్యాక తండ్రి వదిలేయమంటే వదిలేసే భయస్థుడైన భావని కాదమ్మా. నిలబెట్టి నీది తప్పని చెప్పగలిగే ధైర్యవంతుడైన భావని. అంటే ఏం చేద్దామనుకుంటున్నావే అమ్మా? ప్రేమించడం అంటే కోరుకున్న వాడిని కట్టుకోవడం మాత్రమే కాదు, ఆ మనిషిని మగాడిగా మొగుడిగా తీర్చిదిద్దగలగాలి. తండ్రి ముందు పిల్లిలా ఉండే భావని పులిలా మారుస్తాను. ఆ మనిషి చెడ్డవాడని తెలుసు, చెడును దండించడంలో తప్పు లేదు. కొట్టు కొట్టు. ఆ మనిషి నిన్ను మనిషిగా బతకనివ్వడం లేదు, నిన్నో మరబొమ్మని చేస్తున్నాడు. తిరగబట్టం తప్పనిసరి. రై పూరీలి, రై పూరి వేస్తామంతరా, అందులో ఆయిల్ ఉంటుంది, నువ్వు ఇడ్లీ వేసుకో. ఆయిల్ ఏం చేయదు నాన్న. రై పూరీలే, ఇంకో రండి ఇడ్లీ ఉంచాలి. నెయ్యి రై, నెయ్యి వేస్తావేంద్రా, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. చక్కెర, చక్కెరతో తింటే నాకు ఇష్టం లేదు నాన్న. నెయ్యి హలో. ఏ మామా, బాయ్స్ దెబ్బతిన్నట్టుందే. కొడుకు నీ మాట వినకుండా పూరీలు నేతిడ్లీలు తింటున్నాడా? పిల్లి పిల్ల మెల్లమెల్లగా ఎదురు తిరుగుతోంది. రే నా కాఫీ. అలాగే సార్. రే కాఫీ ఏంట్రా, పాలు తాగు. లేదు నేను కాఫీ అయితే తాగుతాను. రే కాఫీ నా రూమ్ కి పట్టరా. నువ్వు పాలు తాగమంటే తను కాఫీ అంటున్నాడా? ఏందే పొగరగా మాట్లాడుతున్నావు, ఆడు నా బిడ్డ, టిఫిన్ల కాడకి అట్లా మాట్లాడిండరి. ఏదో అనుకోకు, వాడు నా చేతిలో కీలు బొమ్మ. ఆ బొమ్మని మనిషిని చేస్తున్నాను. ఆ మనిషి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ నీకెదురు నిలుస్తాడు, చూస్తుండు. అయ్యా పోను, ఆ పిల్లలే చేసిందా, తమరికేదో డోస్ ఇచ్చినట్టుంది. కాల్చిన పిడకలా తెల్లగా అయిపోయిన ఫేస్ వస్తుంటే తెలట్లేదా ఆ పిల్ల తన లెవెలకేదో గడ్డిట్టుంటదని. కనకారావు, ఇట్లా ఊరుకుంటే మన పోరగాడు మనకు దక్కడు. కర్ర పట్టుకుని చెమ్డాలొచ్చి నీ కాలు మొక్క బాంచనని అనిపించాలా? అలాంటి ఎనిమూర ఆలోచనలు బుడలోకి రానివ్వండి బాబు. మళ్ళీ కూల్ డ్రింక్ లో విషయం కలుపుకుని తాగేయచ్చు. అడ్వాన్స్ ఇచ్చిన కుక్కల ద్వారా మిమ్మల్ని కుక్కలతో కనిపించి చంపేయచ్చు. అమ్మో చచ్చిపోతే కుదరదు, ఆ గోచి గోను సంచి ఫోటోలు బ్యాలెన్స్ ఉండిపోయాయి, అయ్యో దెబ్బెట్టేస్తే పని అయిపోతుంది. ఏంద్రా మన పరీక్షల్లో మనం ఉంటే ఈ గోచి ఫోటోలు అంటాడు. ఒరే రైటర్ బాబు, నీకు దండం పెడతాను, ఊరుకోరా. అయ్యగారు అబ్బాయి గారు టిఫిన్ చేయలేదు అంతే కదా, దానికి మీరు పెద్ద అప్సెట్ అయిపోకండి. ఆ పిల్ల వల్ల మరీ మరీ తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మీరు టిఫిన్ తినండి బాబు. ఒరే పెట్రా, నువ్వు కొడతాను. మరి గోచి గోని సంచి ఫోటోలు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను నేను. ఒరే పెట్రా పెట్రా. బ్యూటిఫుల్ ఇండియన్ జ్యువెలరీ ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు రవి. నీకు నచ్చిందిగా? Yes, I like it. But నేను క్యాష్ క్యారీ చేయలేదు. Do you have money? దాందే ఉంది, షాప్ యజమాని మా ఇంటికి వచ్చి తీసుకుంటాడులే. Oh, fine. మీకు ఏం కావాలిస్తే తీసుకోండి బాబు, డబ్బు దేవుంది. మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను కదా. మీ నాన్నగారు నరసింహ గురించి తెలియని వారు ఎవరు? మంచి క్యాష్పర్లు. దాని ఖరీదెంత? డైమండ్ నెక్లెస్ కదా, 5 లక్షలు. 5 లక్షల రూపాయల? అబ్బాయి గారు నెక్లెస్ కొని అమ్మాయి గారికి ఇచ్చారండి, బిల్లు మీకు ఇచ్చి డబ్బులు తీసుకోమన్నారు. ఏంరా 10 పైసలు అడిగేటానికి భయపడే పొరగాడు, 5 లక్షలు పెట్టి నక్కొని జబర్దస్తిగా బిల్లు ఇంటికి పంపిండు. ఆ విషయాలన్నీ తర్వాత చర్చిద్దామండి, ముందు చెక్ మీద మీరు తమ కోడికెళ్ళకుళ్ళని సంతకం ఒకటి పెట్టండి. ఒంగోర. నేను ఉన్నది ఒంగోడానికి కాదు, రాయడానికి. రాయించుకోవడానికే ఒంగో. ఈడు అక్కడ గూటి బిల్లలాగా ఎట్టుకుంటున్నా తగులుతాడు. పెద్ద గూటి బిల్లు ఆడగాడు మరి, మీరు ఇక్కడ గేకండి. ఇది వెళ్ళండి మీరు. వస్తాను సార్, రాని వాడి పని చెప్తా. అది ఆ మాటలో వద్దని చెప్పాను. అబ్బాయి గారు కోపం వస్తే విషయం తాగేస్తాడు, లేకపోతే ఆస్తి విషయం ఎత్తుతాడు. ఈ ఆస్తి అంతా అబ్బాయి గారిదని మర్చిపోకండి మీరు. రే ఇప్పుడు ఏం చేయాలరా? సార్ మీకు కొరియర్ వచ్చింది. ఏముందబ్బా కొరియర్లో? రై విప్రా. అయి బాబు నేను ఏ బాంబు ఉందో ఏంటో దీంట్లో. ఉండండి ఉండండి, నేను అలా బయటికి వెళ్ళే చెప్పుకుంటారు. అంటే బాంబు పేలి నరసింహం దుర్మరణం అని సమాప్తం పేజీ రాసి బుక్ క్లోజ్ చేసి రిలీజ్ చేయాలి. అయితే నేను. రై నువ్వు ఎక్కడికి రా. ఆడ ముక్క రాస్తాడో లేదో చూసుకోవద్దాం మనం మరి. వీరికి వేదవ. ఏంద్రా ఇది కొత్త బట్టలు, ఎవరు పంపింటారబ్బా? హలో నేనే నరసింహ దొరని మాట్లాడుతున్నా. దొర అని తోక తగిలించుకోవడం ఎందుకు మావా? చుట్టుపక్కల ఉండే నువ్వు తొత్తుకడు తగిలించడానికి ఉన్నారు కదా. ఏందే వాళ్తున్నావు? ఏం లేదు మావా,
నీ కొడుకు చేత పెళ్లి నగ పెట్టించావు, అందుకని నేను కొత్త బట్టలు కొని నీకు పంపించాను. అందే కదా, అవి కట్టుకునే నువ్వు మా పెళ్లికి రావాలి. నువ్వు కొన్న నగ పెట్టుకునే నీ కోడలు ఎలా ఉంటుందో నువ్వు చూసుకోవా. ఎక్కడి నుంచి వాగుతున్నావే? అలా అడిగావంటే చూడాలని ఉందన్నమాట. ఓ పని చెయ్యి, చెప్పవే, లేచి నిలబడు. అలాగే స్ట్రైట్ గారా, మావా, నగ బాగుందా? నగ వేసుకున్న నీ కోడలు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకో. నా పెళ్లికి నువ్వు నాకు నగ పెట్టావు, నేను నీకు బట్టలు పెట్టాను, బాగా చేస్తానా? నచ్చరాదా? జోర్దార్ ధూమ్ ధామ్ చక్కలకం చేసినానా? మరి గట్లు చూస్తావే, చెరము తీరాదే, అక్కము తీరాదే, అక్కము తీరాదే. ఏం గట్లు చూస్తున్నావు? దిమాగిట ఖరాబైందా? వస్తా. పెళ్లికొచ్చేటప్పుడు నీ చేతిలో ఉన్న బట్టలు వేసుకురావడం మర్చిపోకు మావా.
సత్యభామ మిన్నాకు రోషం నీదే నాకుండే వెన్నెలోనే ఉన్నాక రూపం నీదే సత్యభామ చెల్లిమి చెల్లి చల్లువ సాక్షిగా మలుపు తిరిగింది నా కథ ఏం దొరా జర ఓ ముద్ది రాదే ఒక్క ముద్ది రాదే ఒక్క ముద్ది రాదే ఏం లెక్కనిచ్చినవరా దొరముద్దు దొరముద్దేరా అయ్యా నరసింహం గారు తమరి జీవిత చరిత్ర మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఇంకా 3 రోజులు కూడా కాలేదు మొత్తం కాపీలన్నీ అమ్ముడిపోయాయండి ఇంకా కావాలంటూ విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి సార్ గట్లనా అవును సార్ అయితే గాంధీ గారు నెహ్రూ గారి కంటే మన జీవిత చరిత్ర కోమడు అవుతుందా యా అప్పుడే గాంధీ గారు నెహ్రూ గారి చరిత్రతో పోటీ ఎందుకులండి ఓసారి మీరు చదివి నీకేమన్నా బుర్రకాయ ఉందా అసలు ఆయన జీవిత చరిత్ర ఆయన చదవడం ఏంటి జనాలు చదవాలి ఓ కరెక్ట్ గా చెప్పినవరా ఇది ప్రజలకే అంకితం నే చదవా వాళ్లే చదువుకోవాలా అయ్యా నరసింహం గారు బుక్ రిలీజ్ అయ్యి తమరి కీర్తి ఆంధ్రదేశంతో పాకుతున్న ఈ సందర్భంలో ఎల్లుండి తమకి కళాక్షేత్రంలో సన్మానం ఏర్పాటు చేశాం అవు మళ్ళా ఫంక్షన్ బాగా ఘనంగా చేయాలా టీవీ వాళ్ళు విలేకరులు ఉంటారు కదా తోలుకురండి అలాగే ఖాళీగా ఉంటారు ఇద్దరు మంత్రులు కూడా తోలుకురండి అలాగే సార్ గట్టనే ఓ సినిమా యాక్టర్ కూడా పట్టండి చిత్తం తమరే చూస్తారుగా అయ్యా మరి వస్తానండి వస్తానండి ఇందాక నుంచే చూస్తున్నాను ఇంత కష్టపడి మీ యదోపనులన్నీ తిరగరాసి నేను చంకనాకిపోయాను బుక్కులు బొమ్మలు పగడతలు సన్మానాలు అన్ని మీకే రాత్రి పగలు రాసి ఎడిసినందుకు నాకేం ఒరిగింది ఎందుకంటే ఏడుస్తావు ఇదిగో పట్టు పొంగ సన్మానం అయినాక ఇలాంటి డజన్ చేస్తా చేతి కంకణం చేస్తా రైట్ ఏర్పాట్లు ఉండు ఓకే అంతేకాదు నిన్ను నా పర్సనల్ రైటర్ చేస్తా ఈ బుక్ 2వ భాగం నీ చేత రాయిస్తా బలవరండి బాబు ఈ బుక్ 2వ భాగం రాయాలంటే దాంట్లో ముగింపు ఉండాలి అది మీరు చచ్చిన తర్వాత చేయాలి చచ్చిపోతాడు ఇప్పుడు ఆయన బతికి పెట్టాల్సిందే ఉంది మనకు బుక్ బాగా రావడం ముఖ్యం అలా అయితే సరే ఏమండే ముందు బుక్ అన్ని భాషల్లోకి తర్జుమా చేయించేస్తే ప్రపంచంలో ప్రతి యదవ చదివి సంతోషిస్తా అది సరే గాని రేపు సన్మానంలో నువ్వు నన్ను బాగా పొగడాలా అప్పటిదాకా ఎందుకండి ఇప్పుడే పొగుడతా మీరు దేదీప్యమానంగా వెలిగిపోతూ రాజు వెడల్లి రవితేజముల రక అని స్టేజ్ మీదకి వస్తూ ఉంటే 10,000 మంది కళ్ళు చాలవనుకోండి శ్రీ నరసింహం గారి సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం వారి గురించి వారి జీవిత విశేషాలు పూర్తిగా చదివిన ప్రముఖ సినీ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు ముందుగా మాట్లాడతారు సందర్భయుక్తంగా శ్రీ నరసింహం గారి జీవిత విశేషాలు చిత్రాలుగా ఆ స్క్రీన్ మీద చూపించబడతాయి కాబట్టి ప్రేక్షకులందరూ ఓర్పు సహనం వహించవలసిందిగా మనవి చేస్తున్నాం శ్రీ కోట శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ఎవరైనా యాక్టర్ తమంటే హీరో అంతా విలన్ తెచ్చావంట మీరు ఆకోవక చెందిన వాళ్ళే కదా అది కాదండి ఏ హీరోస్ అయినా విలన్ చూసే కదా భయపడతారు అందుకని విలన్ బెటర్ అని వీడి తెచ్చారు ఓ మంచిగా తెచ్చినవరు సోదర సోదరి మళ్ళందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే నేను సినిమా యాక్టర్ గా ఎన్నో వేషాలు వేశాను ఎన్నో సన్మానాలకు వెళ్ళాను చేయించుకున్నాను కానీ ఇలాంటి సభకు నేను ఎప్పుడూ రాలేదు ఎందుకంటే శాలువా కప్పుకుని కూర్చున్నటువంటి ఆ నరసింహం గారిని చూస్తుంటే ఒక రకమైన ఆశ్చర్యం ఒక రకమైన భయం ఒక రకమైనటువంటి గౌరవం కలుగుతోంది అంతేకాదు ఈ నరసింహం గారు సామాన్యమైనటువంటి మనిషి కాదు అసామాన్యమైనటువంటి మనిషి వారు ఎంత గొప్పవారు కాకపోతే ఈ రోజున ఇంటర్నెట్ లో వారి పేరుతో ఒక పోర్టల్ ఓపెన్ చేసి దానికి నీకు ఆల్ముక్తా అంచంటే అక్కం
అని పేరు పెట్టారంటే వారి గొప్పతనానికి ఇదే నిదర్శనం. ఏమనే మనం ఎక్కడ ఈ ఆడిటోరియంలోనే కూర్చుని ఆనందపడిపోతున్నాం, కానీ ఈ ప్రోగ్రామ్ ని గ్లోబ్ మొత్తం చూస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతున్నారని మనం చేస్తున్నా. ఈ దేశంలో నీచులున్నారు, దుర్మార్గులున్నారు, పాపిష్ఠులు ఉన్నారు, పరమ లుచ్చానాయులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరికీ కూడా నరసింహం గారికి ఉన్నటువంటి దిల్ కలేజ దమ్ము లేదని మైకు పట్టుకుని మరీ ప్రమాణం చేసి చెప్తున్నా. ఎందుకంటారు, ఈ ప్రపంచంలో మనిషి అన్న వాడు ఎవడైనా సరే వాడు చేసినటువంటి తప్పుడు పనులన్నింటినీ దేవుడి ముందు నుంచి మనసు ఒప్పుకుంటారు. కానీ నరసింహం గారు వారు చేసినటువంటి నీచి కమీనే పుట్టే పనులన్నింటినీ కూడా ఒక జీవిత చరిత్రలో రాయించి దాన్ని పుస్తక రూపంలో ప్రచురణ చేయించి ఫోటోలతో సహా ప్రపంచం ముందు పెట్టారే. అందుకండి ఈయనంటే ఆశ్చర్యం, గౌరవం, భయం కలిగింది. ఇంద్ర దుర్మార్గాలు రాసిందని చెప్తున్నాడు, అసలు బుక్ సరిగా చదివిండీ? ఇంకా కొంచెం విన్నాం. ఇక వారి బాల్యం చాప్టర్కి వస్తే వారు దొంగతనాలు చేయడం మొదలు తోటి వారిని రక్తం గారేంత వరకు కొట్టడం వరకు ఇందులో పొంతుపరచబడ్డాయి. అంటే వారిలో ఈ ఏజ్ నుంచే దినదిన ప్రవర్ధమానంగా రాక్షసుడు ఎదిగాడన్నమాట. వాటి వివరాల్ని మీ కాల్ముక్తా బాంచన్ .com ద్వారా చూద్దాం. ఇక యవ్వనం చాప్టర్కి వస్తే బావగారికి మాత్రలు అందుబాటులో లేకుండా చేసి వారి చావుకు కారణమవటం, కన్న బిడ్డతోనే కాల్ముక్త వాంచన్ అని అనిపించుకోవడం, ఆడపడుచుని తన్ని తరివేయటం, వారి నికృష్టానికి పరాకాష్ట అన్న సంగతి నీ కాల్ముక్త వాంచన్ .com ద్వారా మీరే తేకించారు. ఇంకపోతే 33వ పేజీలో తుఫానుకు తడిసి తన దగ్గర సహాయం కోసం వచ్చిన వారి తట్టాపుట్టా కొట్టేసి వారిని తన్ని తరివేయటం, 74వ పేజీలో పేద రైతుల యొక్క చేతులు నరికేసి ఆ చేతి మేరతోనే వేలుముద్రలు వేయించుకుని వారి ఆస్తులన్నీ కలిపేసుకోవడం, 105వ పేజీకి వస్తే ముష్టి వాళ్ళకి స్టీల్ చెప్పలేవు పోయి వాళ్ళ చెప్పలతోనే తన్నులు తింటాం, మీరు కొనుక్కున్న పుస్తకాలన్నింటిలోనూ ప్రశంసపడ్డాయి, చదువుకుని ఆనందించండి. ఇలా పేజీ పేజీలోనూ వారు చేసినటువంటి మర్డర్ల గురించి, మానభంగాల గురించి చదువుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో విలన్ వేషం వేసిన నాకే వెన్నుపూసలో వణుకు పుట్టి వారంటే భయం కలిగింది. ఈ పుస్తకం వేయించుకున్నందుకు వారంటే గౌరవం కలిగింది. ఏమ్రా, మనం చేసినవన్నీ ఆ రైటర్ గారికి నమ్మి చెప్పా, వాడు మార్చి రాస్తానని చెప్పి అట్టగే రాసింది. జారుకుంటున్నాడు, వాడి మెరపట్టుకోరా. ఈ రైటర్ ఏదో మన బతుకు బజార్ నేస్తాడు అనుకోలేదు, వాడిని పూర్తి చేయ. వాడి గురుసు కంగడం ఇచ్చి ముద్దులు పెట్టించుకున్నారుగా. ఈ అవ్వ కితాబాని వాడిని తీసుకొచ్చి నువ్వే కదా, వాడిని నేను కలిసి కథం చేస్తా. చూద్దరు కానీ ముందు మీ గొడవ చూసుకోండి, జనం జోరుదారు దుమ్ముదాం చక్కెర లెక్కన మిమ్మల్ని చంపేటకు వస్తున్నారు. హలో, అలాగేనమ్మా. మామా, సన్మానం బాగా జరుగుతోందా? అన్నట్టు ఇంకో గంటలో మా పెళ్లి, దమ్ముంటే ఆపుకో. నీ అమ్మ నరుకుదా. ఎరవ ముద్ది ఎరా. నీ అమ్మ అయ్యా, అయ్యా తమరు జీవిత వస్తున్నా బుర్ర బద్దలైపోను. మీ మీద పడవలసిన 6 చెప్పులు 10 రాళ్ళు నా మీద పడ్డాయి. అరే ఎవరికెన్ని దెబ్బలు పడ్డాయో తీరిక ఆలోచిద్దాం. ముందర నేను డ్రెస్ మార్చుకొని వస్తా, మన పోరగాడు ఆ పిల్లని పెళ్లి చేసుకోకుండా ఆపాలా. హలో, చాలా గొప్ప విషయం చెప్పేవారు, చెప్తానులే నేను. అయ్యా అయ్యా, మీ జీవిత చరిత్ర పుస్తకాన్ని లైబ్రరీలో పెట్టడానికి గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టమని రైటర్ ఫోన్ చేశాడండి. మీ జీవిత చరిత్ర తెలిసాక పస్తులైనా ఉంటారు కానీ మీ దగ్గర ఉద్యోగం వచ్చు. అరే నీ డ్రైవింగ్ వచ్చా? వచ్చు కానండి, మీకు జరిగిన సన్మానంలో మర్చిపోయానండి. దాని ప్రాణాలు తీసాను సరే, పెళ్లి ఆపాలి. రండి వెళ్దాం, ఎత్తకంట్రా. అలాగండి, పెళ్లి ఎలాగైనా సరే ఆపాలి. ఓకే ఆగండి. అయ్యా, ఆ ఎదురుగా వస్తున్న వాళ్ళ చేతులు పుస్తకాలు ఉన్నాయండి. పుస్తకాలు పలకలుంటే మనకేంద్ర భయం? ఆ ఏం పుస్తకాలు అనుకున్నారు? తమరు జీవిత చరిత్ర. అవి చదివినోడు ఎవరికైనా తమరు మొహం మీద కనీసం ఇంతైనా టూ అని ఉమ్మేయాలనిపిస్తుంది. నువ్వు నరుమూసుకుంటావు దరిద్రుడా, బద్మాష్ సిగ్గులేదురా, ఈ బుక్ ఏంట్రా, మనిషివా రాక్షసుడివా? ఎందుకు ఇది? ఇదో టైమ్ అండి, ఇలాంటివి చాలా ఉంటాయి. రండి రండి. మీరు హలో, పెళ్లి కరగంట టైం ఉంది, ఊళ్ళో 60 కళ్యాణ మంటపాలు ఉన్నాయి, వెతుక్కును చాపుకో. ఇలా పడితే
ఈ ఆడవాళ్ళు వదిలేలా లేరండి. దండం పెట్టేసి మీరు నా అక్కలు చెల్లెలు అని చెప్పేస్తే దాన్ని ఇంకా అవమానంగా ఫీల్ అయ్యి కొట్టడంతో అపక కప్పెట్టేస్తారు. దండం పెడతా మీకు. అయ్యా ఫోన్ పారేశాను కదా, నేను తీసాను కదా, ఎందుకో అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేయాలి కదా. హలో బావా, నా మాట అంటే నీకెంత గౌరవం చూసావా? నేనిచ్చిన బట్టలు కట్టుకుని నా పెళ్లి కోసం ఎలా పరిగెడుతున్నావో. టైం 20 నిమిషాలే ఉంది, నువ్వు వస్తావా రావోనా నాకు బెంగగా ఉంది మావా. ఏంటండి పిచ్చెక్కిన నడివిదో వస్త్రాభరణం ఏంటి? చూసారా మహాప్రభు, వాడి జీవన విధానానికి ఈ జీవిత చరిత్రకి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో. అర్థమైంది మహాప్రభు, బట్టలు లేకుండా ఫోటో తీయించుకొని ప్రింట్ చేయించుకున్నాడంటే వీడికి సిగ్గేమిటి అని కదా తమ అభిప్రాయం. నా పిండాకుడు, ఇది నా అభిప్రాయం. ఏంటండి ఇది అసహ్యంగాను. చిచ్చి ఆ పోరిచ్చిన బట్టలు రా, తెలియ కట్టుకున్నా అందుకనే పారేశా. మీరేం చేస్తున్నారో మీకు తెలియట్లేదండి. అయ్యా ఆ పనిను డ్రైవర్ కూడా దానం చేయండి. అయ్యా చిచ్చి ఎదవలరా, ఇవి నా సొంత బట్టలు రా, నేను డబ్బులు పెట్టుకుంటున్నా. అయ్యా చెప్పులు ఇయ్యండి. అయ్యా చెప్తే అర్థం కాదు. డబ్బులు తీసుకునే పెద్ద మనిషి పెళ్లి చేయకపోగా బొచ్చ తీసి కొడతాటండి. వాడిని మోసుకెళ్లే వాళ్ళ ఉన్నారండి, మీరు బతుకున్నారని తెలక ముందే వచ్చేస్తున్నారు. రాయ్ నీ నాలుగు కోస్తా, ఎన్ని మాట్లాడుతున్నావు? నరసింహం గారికి, నరసింహం గారికి, గుండాకోర నరసింహం గారికి నమస్తే అన్న. నమస్తే. మేం పాత బస్తి గుండాలం, మేం మర్డర్లు చేసినాం, మనుషుల కాలు చేతులు తీసేసినాం. కానీ అన్న నీ అంత బద్మాష్ పనులు ఎవ్వరు చేయలేదన్న. నీ బుక్కు చదివినాక తెలిసిందన్న నీ అసలు గుండాకోరోడు హోల్ సిటీలోనే లేడని. అందుకేనన్నా నిన్ను మా నాయకుడిగా ఎన్నుకుంటున్నావన్నా. నరసింహం గారికి ఎయ్యండ్రా దండలు. అయ్యా ఫోన్ పారేశాను కదా, మళ్ళీ తీసా. మమ్మల్ని ఎవరన్నా మాట చేస్తే పోలీసులు ఫోన్ చేయొచ్చని. పెళ్లికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది, నువ్వు రావడం అక్షంతలు వేయడం నాకు చాలా ముఖ్యం. నువ్వు కళ్యాణ మంటపం అడ్రస్ కనుక్కోవడం నీ మట్టి బుర్ర కుదిరే పని కాదు, గాని నేనే చెప్తాను విను. అయ్యా తమరు విసిరిన బొచ్చ తగలగానే అయ్యగారు అగ్నిలో పోసిన ఆజ్యంలాగా ఆగ్రహోదకులై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేమిటంటే భాషణి జరిపోతున్నారు. ఆ రోజుల్లో 2 సార్లు భాషణి జరిపినప్పుడు చైనా యుద్ధం, కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి మీకు తెలుసు. ఇప్పుడు భాషలు జరిపోతున్నారు, ఏ ఉపద్రవం ముందుకొస్తుందని దర్దల్లాడిపోతున్నావు మహాప్రభు. వచ్చేసి అయ్యా వారి మనోన్యాయ స్థానంలో చర్చలు జరిగినప్పమాట వారు భాషించిన దానికి అర్థం ఏమిటంటే మీ జీవిత చరిత్ర చదివిన తర్వాత మీతో తెగజంపులు చేసుకుని మీకు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా ఆంబోతుకి అచ్చేసినట్టు వీరి ఎడం పదం మీద అచ్చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. చూస్తారే స్వామి వేయండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం మాంగళ్యంతంతునేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బాబా థాంక్ యూ వెరీ మచ్. డాలీ కాదు, నీ సత్యభామ, మా నాన్న కోరిక, నా ప్రేమ రెండూ కలిసి ప్రాణం పోయగా నీకోసం చావును గెలిచి వచ్చిన నీ సత్యభామ, నాకెందుకు చెప్పలేదనుకుంటున్నావు కదో. నిన్ను మార్చి మనిషిని చేసి నీ చేత మూడుముళ్ళు వేయించుకుని నువ్వేంటో మీ నాన్నకు తెలియచేసే వరకు చెప్పకూడదనుకున్నాను. నేను చేసింది పొరపాటైతే నన్ను క్షమించు బావా. చూసావు బావా, పచ్చని పెళ్లి పందిట్లో ప్రాణాలు తీయడానికి వచ్చిన మీ నాన్నను చూడు. అతని జీవిత చరిత్ర ప్రజలందరూ తెలుసుకుని అసహించుకుని ఎలా తిరగబడుతున్నారో చూడు. ఈ రచయిత సహాయంతో నిజాలన్నీ నేనే బయట పెట్టించాను, అవి పుస్తకంలో ఉన్నాయి చూడు బావా.
అలాంటి మనిషి ఇంకా బతుకుండాలంటావా? వెళ్ళకని చంపే బావా, చంపు. నర్సింహ, ఐదో తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని. నా ఐదవ తరమే ఆయుధమై నీ మీదకొస్తున్నాడు. నీ కన్న కొడుకుని చంపుకుంటావో లేదా నీ కన్న కొడుకు చేతిలో చస్తావో నువ్వే ఆలోచించుకో. నీ చావు నువ్వు చావు. మీ నాయని రోబెట్టా, రే రే రే, నీ కాలు ముట్ట బాచన్, రే రే, నీ కాలు ముట్ట బాచన్, నీ కాలు ముట్ట బాచన్, నీకు జన్మనిచ్చాను రా, నీ కాలు ముట్టాను రా బాచన్, నీ కాలు ముట్ట బాచన్, నీ కాలు ముట్ట బాచన్, నీ కాలు ముట్టరా బాచన్. మామా, నాకు దక్కకూడదని నీ కొడుకుని పిరికి వాణి చేసి వదిలితే నేను పులిని చేసి నీ మీద వదిలాను. ఇప్పుడు నేను చెయ్యి వదిలితే నువ్వు నీ ప్రాణాలు వదులుతావు. మామా, చంపడం అంత తేలిక కాదు చావడం. కానీ నువ్వు చావు కన్నా నీచంగా చచ్చావు. నువ్వు బతుకున్నా చచ్చినా తేడా లేదు. నువ్వు బతుకుతావా చస్తావా? లేదు సత్యా, నీ తండ్రిని చంపిన వాడిని చంపి ఆ రుణం తీర్చుకొని బాబా, చావు కంటే హీనమైన శిక్ష అనుభవించాడు. కొడుకు కాళ్ళ మీద పడి క్షమించమని అడగడం కన్నా ఏ తండ్రికి ఎంతకంటే శిక్ష ఉండదు. ఇంకా చాలు బాబా, చచ్చిన మీ నాన్నని మళ్ళీ చంపద్దు. ఇంకా మీ నాన్నని క్షమించొదిలే బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా. నానా. ఏం బిడ్డ, పూర్తిగా మారిపోయి పునర్జన్మ ఎత్తినట్టున్న నిన్ను చూస్తుంటే ఆహా, ఎంత ముచ్చటేస్తుంది. జర ఒక ముద్ది ఇరాదే. అరే జర ఒక ముద్ది ఇరాదే. ఇరాదే మామా, ముద్దు ఇవ్వడానికి సిగ్గైతే జర ముద్దు ముద్దుకు ఒక పాట పాడరాదే. జడ గురించి తప్పింకేదైనా పాడనాయా? సుముహూర్తం చూస్తోంది చిగురించే పూదోట, శుభలేఖలు రాస్తోంది చిరుగానుల సయ్యాట. ఎదిగే మాశల పంటై చక్కని జంట, రామచిలక రాజాలు తీసి ఓడు పంట గారాలు చూసి. సుముహూర్తం చూస్తోంది చిగురించే పూదోట, శుభలేఖలు రాస్తోంది చిరుగానుల సయ్యాట. ఎదిగే మాశల పంట ఈ చక్కని జంట.